నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్కి సుస్వాగతం. ఈ ప్రోగ్రాంలో మనం స్టార్టప్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఇవాళ మనం స్టార్టప్స్ యొక్క పిచ్ డెక్ అండ్ బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. హీఈస్ ద సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ ఫినామిక్స్ క్యాపిటల్ బాక్స్. ఈయన స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీలో ఎక్స్పర్ట్. అలాగే మనతో పాటు ఉన్నారు స్టార్టప్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నటువంటి శ్రీ రామేశ్వర్ గారు. హీఈస్ ద సీఈఓ అండ్ ఫౌండర్ ఆఫ్ స్కిల్ మంక్స్. సో సత్యనారాయణ గారు, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఐడియాస్ ఆర్ డైమ్ డజన్. ఐడియాస్ విపరీతంగా చాలా మందికి వస్తూ ఉంటాయి, స్టార్టప్స్ చేయాలని ఆసక్తిగా కూడా ఉంటుంది, కానీ ఏ ఐడియాతో ముందుకెళ్లాలనే దాని మీద కొంచెం అన్సర్టెనిటీ ఉండి చాలా మంది ఐడియాస్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. మీరేమంటారు సార్? ఒక రకంగా చెప్తే ఇట్స్ గుడ్ అండి. అంటే టూ మెనీ ఐడియాస్, టూ టు ఫైవ్ ఐడియాస్ ఉండడం చాలా మంచిది, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్ అనాలి. బట్ వాట్ టు చూస్ అని చాలామంది కన్ఫ్యూజన్ వచ్చి ఏమీ చూస్ చేసుకోలేక అలా సతమతం అయిపోయి మళ్ళీ ఐడియాస్ని బయటకు వచ్చేసి జాబ్స్ అది చేసుకుంటారు. నా అడ్వైజ్ ఏంటంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఒకసారి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ ఏం ప్లక్ చేస్తాం? ఏదైతే కింద వేలబడుతున్నాయో వాటిని ప్లక్ చేసుకొని తిన్న తర్వాత వేరే వాటికి ఆలోచిస్తాం. అట్లాగే మనం స్టార్టప్ ఐడియాస్ వచ్చినప్పుడు ఒక రెండా మూడా ఐడియాస్ మీరు పేపర్ మీద రాసుకొని, ఫస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఈజీ. వాట్ ఈజ్ ఈజీ ఎందుకు వెళ్ళాలి అంటే మనకి బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త, ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో తెలియదు, సేల్స్ కోసం తెలియదు, మార్కెటింగ్ కోసం తెలియదు, ఫైనాన్స్ కోసం తెలియదు. వీఆర్ వెరీ న్యూ టు ద సెటప్. అందుకని ఈజీగా ఏది ఉంది అది చూస్ చేసుకొని లో బడ్జెట్ ఉన్నది చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఒకవేళ ఫెయిల్ అయిపోయినా, ఫెయిల్ అవ్వాలని కాదు, ఫెయిల్ అయిపోయినా దిస్ విల్ గివ్ అస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. 6 to 12 మంత్స్లో కానీ 24 మంత్స్లో కానీ మనకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది సేల్స్ కోసం, మార్కెటింగ్ అన్నట్లు. అందుకని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దానివల్ల ఏంటంటే నెక్స్ట్ సెకండ్ స్టార్టప్, సెకండ్ ఐడియా ఫాలో అయినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. అందుకని భగవద్గీతలో చెప్పినట్లు ఏంటంటే డూయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ అవుట్కమ్. సో ఏంటంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఏదైతే ఈజీగా ఉంటుందో, ఏదైతే లో బడ్జెట్లో ఉంటుందో అది చూస్ చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం అండి. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో మనం ఈ ప్రోగ్రాంలో స్టార్టప్ పిచ్ డెక్ అండ్ బిజినెస్ ప్లాన్ గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నాము. ఓకే, అసలు పిచ్ డెక్ అంటే ఏంటి, బిజినెస్ ప్లాన్ అంటే ఏంటి అని కొంచెం మాకు చెప్పగలరా? ఓకే, పిచ్ డెక్ మనం సినిమాలు చూస్తూ ఉంటామండి. సినిమాలు ఏంటంటే టీజర్స్ అంటాం, రైట్? ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుంది ఒక నెల రోజుల నుంచే టీజర్స్ ఎందుకు వేస్తారు? అసలు టీజర్స్ ఎందుకు వేస్తారు అంటే టు గ్రాబ్ అటెన్షన్, అంటే వ్యూవర్స్ నుంచి అదే ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, స్టోరీ ఏంటి, ఏదో మనకేంటంటే చూసి చూపించినట్లు ఏదో టీజర్ పెడతారు. బాహుబలి టీజర్స్ ఎట్లా మనం చూసాం, అలాగే పిచ్ డెక్ అనేది ఇట్స్ ఎ టీజర్ అన్నమాట. ఏంటంటే టు అట్రాక్ట్ ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్స్ మీరు ఎలా ప్రజెంట్ చేయాలి, ఏం ప్రజెంట్ చేయాలి, అంటే ఎలా అట్రాక్ట్ అవుతారు, ఎట్లా క్యూరియాసిటీ బిల్డ్ చేస్తారు అనేది పిచ్ డెక్ అంటాం. పిచ్ డెక్ ఎట్లా ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ స్టోరీ అండి. అంటే ఇప్పుడు పిచ్ డెక్ అందరికీ ఉంటుంది, చాలామందికి ఏంటంటే 100కి విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బీయింగ్ హోమో సాపియన్స్, అందరికీ కూడా ఐడియాస్ ఉంటాయి, కానీ ఎలా ప్రజెంట్ చేయాలనేది ఇట్స్ అన్ ఆర్ట్. మన సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎట్లాగా పిచ్ డెక్ అనేది ఇట్స్ అన్ ఆర్ట్ అండి. ఓకే, సో మనం ఏం చేయాలంటే పిచ్ డెక్ ఇచ్చినప్పుడు మనం ముందు మన టీంతో డిస్కస్ చేసుకుండాలి, నీ అదర్ కోఫౌండర్స్తో కానీ, సేల్స్ టీమ్, మార్కెటింగ్, ఎవరైతే ఉన్నారో అందరితో డిస్కస్ చేసుకోవాలి ఫస్ట్, రాదర్ దాన్ డైరెక్ట్లీ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చేసే బదులు. ఇట్ షుడ్ బి వెరీ సింపుల్. చాలామంది పిచ్ డెక్ ప్రిపరేషన్ ఏంటంటే ఒక 100 నుంచి 100 స్లైడ్లు పెట్టేసి చిన్న చిన్న విషయాల నుంచి అన్నీ రాసేసుకొని ఏంటంటే ఒక గంటలు చెప్పి చెప్తారు. బేసిక్గా ఏంటంటే అంత ఓపిక ఇన్వెస్టర్స్ ఉందా లేదా అని మనం చూసుకోవాలి. సో ఇట్ షుడ్ బి సింపుల్, 10-12 స్లైడ్స్ ఉండి సింపుల్గా ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ అంతా ఏంటంటే పిచ్ డెక్ అనేది ఇట్స్ ఓన్లీ ఏ టీజర్. తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇన్వెస్టర్ కానీ తెలుసుకోవడానికి నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు. ఇఫ్ ఈజ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ సెకండ్ ఆప్షన్ అనేది బిజినెస్ ప్లాన్. ఓకే, సో పిచ్ డెక్ అనేది ఏంటంటే 10-12 స్లైడ్స్ సింపుల్గా ఉండి కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి. సినిమాలో చూడు అంటే బ్యాక్ ఫైట్స్ ఏదో పొట్టు చేసినట్టు ఇవన్నీ కొంచెం ఏంటంటే అవతల వాళ్ళకి ఎంతూజియంగా ఏంటి ఇందులో ఏం స్టోరీ ఉంది, క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి కాబట్టి కొంచెం స్లైడ్స్ అట్రాక్టివ్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. అదే బిజినెస్ ప్లాన్ అనేది అనుకోండి, అది ఎప్పటి నుంచి ఏజెస్ నుంచి ఉంది, ఆర్బీఐ స్టార్ట్ చెప్పి నుంచి ప్రతి లోన్కి, డెట్కి బిజినెస్ ప్లాన్ కావాలి, మ్యాండేటరీ. ఓకే, సో బిజినెస్ ప్లాన్ ఏదంటే ఇట్స్ ఎ నేరేటివ్. నేరేటివ్ అంటే మొత్తం సినిమా చూపెట్టాలి,
ఇందాక ఓన్లీ టీజర్ వేసాం, 1 మినిట్ 2 మినిట్ టీజర్ వేస్తాం. ఇక్కడంటే మొత్తం సినిమా ఏంటంటే జనాన్ని కూర్చోబెట్టాలి 3 అవర్స్ కాబట్టి. సో ఇట్స్ ఏ కంప్లీట్ నేరేటివ్. ఇదేంటంటే మైక్రో లెవెల్ దగ్గర నుంచి చిన్న ఇష్యూ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, దానికి క్లుప్తంగా డిస్క్రైబ్ చేయాలి. ఇది 100 పేజెస్ ఉండొచ్చు, కొన్ని కొన్ని బిజినెస్ ప్లాన్ అయితే 1000 పేజెస్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ నేరేటివ్. ఎక్కువగా డెట్ కోసం ఎక్కువ ఫోకస్ చేశారు. ఓకే, అందుకే. సో ఇప్పుడు మీరు ఏమన్నారంటే పిచ్ డెక్ ఈజ్ మోర్ లైక్ ఏ టీజర్, దాంట్లో ఆసక్తి కలిగించడానికి, అండ్ బిజినెస్ ప్లాన్ లో ఎలాబరేట్ గా వేరియస్ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేస్తారని చెప్తున్నారు. ఒక స్టార్టప్ గనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ముందర పిచ్ డెక్ ని డెవలప్ చేసుకోవాలా లేకపోతే బిజినెస్ ప్లాన్ డెవలప్ చేసుకోవాలా? యాక్చువల్గా పిచ్ డెక్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే పిచ్ డెక్ మీరు ప్రజెంట్ చేసి ఇన్వెస్టర్కి ఆ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ కలిగితేనే అప్పుడు బిజినెస్ ప్లాన్ కోసం వెళ్తాం. బిజినెస్ ప్లాన్ ముందు ఇచ్చి పిచ్ డెక్ తర్వాత అంటే లేదు. బిజినెస్ ప్లాన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1-2 డేస్ వినాలి ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో. అంత ఈజీగా కాదు, ఎందుకంటే మైక్రో లెవెల్ నుంచి అన్నీ వస్తాయి కాబట్టి. సో పిచ్ డెక్కే మోర్ ఇంపార్టెంట్. పిచ్ డెక్ని అట్రాక్ట్ అవి ఓకే రండి మీరు బిజినెస్, మీ క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది, సేల్స్ స్ట్రాటజీ ఎట్లా ఉంది, ఇవన్నీ అన్న తప్పుడు అప్పుడు వీ నీడ్ టు కమ్ విత్ ఎ బిజినెస్ ప్లాన్. సో బిజినెస్ ప్లాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అలాగని పిచ్ డెక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగని చెప్పి పిచ్ డెక్ అయిపోయింది బిజినెస్ ప్లాన్ లేదు అంటే కుదరదు. తర్వాత వీ నీడ్ టు కమ్ విత్ ఎ డీటెయిల్డ్ బిజినెస్ ప్లాన్. ఇన్వెస్టర్ ఏంటంటే హార్డ్ అండ్ మనీ అండి, రైట్? ట్యాక్సబుల్ హార్డ్ అండ్ మనీ పెట్టినప్పుడు యూ నీడ్ టు లుక్ ఎట్ బోత్ థింగ్స్, పిచ్ డెక్ అండ్ బిజినెస్ ప్లాన్. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బట్ టు బిగిన్ విత్ పిచ్ డెక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, సో పిచ్ డెక్ అండ్ బిజినెస్ ప్లాన్లో ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలో కొంచెం మాకు ఐడియా ఇస్తారా? పిచ్ డెక్ వచ్చేటప్పటికి మెయిన్గా క్రూషియల్ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ సెగ్మెంట్ అనేది కూడా ఆలోచించాలి. మీరు అగ్రి రిలేటెడ్ కంపెనీయా, అగ్రి రిలేటెడ్ స్టార్టప్పా, లేదా ఎడ్యుకేటివ్ ఫీల్డ్లో ఉండే ఎడ్యుటెక్ స్టార్టప్పా, లేదా టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్పా అని ప్లాన్ చేసుకుంటూ దాని ప్రకారంగా కంటెంట్స్ ఉంటాయి. ఏంటంటే పిచ్ డెక్ ఉందనుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లం, మీ ప్రాబ్లం కోసం డిఫైన్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబ్లం యూఆర్ సాల్వింగ్? ఓకే, అసలు ప్రాబ్లం ఏముంది పబ్లిక్కి? ప్రాబ్లం హౌ బిగ్ ఈజ్ ద ప్రాబ్లం, హౌ లార్జ్ ఈజ్ ద ప్రాబ్లం, హౌ ఎక్స్పెన్సివ్ ఈజ్ ద ప్రాబ్లం, ఆర్ పీపుల్ విల్లింగ్ టు టేక్ దిస్ ప్రాబ్లం యాజ్ ఎ ప్రాబ్లం? అంటే ప్రాబ్లం కోసం ఎక్కువ డిఫైన్ చేయాలి. అందుకని 10-20 స్లైడ్లు కాదు, ఒక 1-2 స్లైడ్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లం యు ఆర్ అడ్రెస్సింగ్ అనేది క్లుప్తంగా వివరించాలి. ఓకే, సెకండ్ ఏంటంటే సొల్యూషన్, అంటే మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి దాని ఆ ప్రాబ్లంకి, హౌ అట్రాక్టివ్ ఇస్ ద సొల్యూషన్, ఆర్ పీపుల్ రెడీ టు బై ది సొల్యూషన్, ఈ ఏ ఏజ్ జెండర్ వాళ్ళకి సొల్యూషన్ ఉపయోగపడుతుంది, లేదా ఈజ్ ఇట్ ఫర్ రీటైలా కార్పొరేటా, ఎవరికి ఉపయోగపడుతుంది ఈ సొల్యూషన్ అని చెప్పి దాన్ని డిఫైన్ చేస్తూ ఉండాలి. ఓకే, తర్వాత యుఎస్పి, దీనికి ఏంటంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏముంది, ఇందులో అట్రాక్టివ్ ఏముంది, హౌ కెన్ ఇట్ యాడ్ వాల్యూ టు పబ్లిక్ అనేది కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సొల్యూషన్ తీసుకొచ్చామండి ఒక ప్రాబ్లం నుంచి, బట్ ఆర్ పీపుల్ రెడీ టు బై దిస్ అనేది కూడా ఇంపార్టెంట్. యూ నీడ్ టు డిఫైన్ యువర్ యుఎస్పి, థర్డ్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్. ఫోర్త్ ఏంటంటే వాట్ ఈస్ యువర్ రెవెన్యూ మోడల్. రెవెన్యూ మోడల్ ఎందుకంటున్నానంటే ఆర్ పీపుల్ విల్లింగ్ టు బై యువర్ సొల్యూషన్, అదే రెడీ టు పే? ఇప్పుడు ఐడియా వచ్చింది, అది కమర్షియలైజ్ అవ్వాలి కదా. సో దానికోసం మీరు ఎక్కువ డిఫైన్ చేయాలి రెవెన్యూ మోడల్ కోసం. రెవెన్యూ మోడల్లో మీరు మెయిన్గా ఏంటంటే మనకి బర్న్అవుట్ ఎంత అవుతుంది, మంత్లీ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది, క్యాష్ ఫ్లోస్ ఎలా ఉంటాయి, 3-year projections ఎట్లా ఉంటుంది, 5-year projections ఎలా ఉంటుంది, 7-year projections ఎట్లా ఉంటుంది, అట్లా యూ నీడ్ టు డిఫైన్ యువర్ ఎంటైర్ రెవెన్యూ మోడల్. ఓకే, తర్వాత ఏంటంటే మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు రీచ్ ద మార్కెట్, మార్కెట్లో ఎలా సేల్ చేస్తారు, హూ ఈజ్ అ మార్కెట్ సెగ్మెంట్, అంటే రీటైలర్సా, కార్పొరేట్సా, వాట్ ఈస్ అవర్ బిజినెస్ మోడల్, అంతా కూడా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీలో డిఫైన్ చేయాలి. తర్వాత మైల్ స్టోన్స్ అంటాం, ప్రీ మైల్ స్టోన్స్, పోస్ట్ మైల్ స్టోన్స్. ప్రీ మైల్ స్టోన్స్ అంటే ఇప్పటి వరకు మనం ఏమి అచీవ్ చేసాం, నా ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏమైనా ఐపీ రైట్స్ ఉన్నాయా, ఏమైనా అట్రాక్టివ్ ఏమైనా సర్టిఫికేషన్స్ అన్నీ వచ్చినాయా, ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఇటువంటి అన్ని ఏమి అచీవ్ చేసాము మనం ఇప్పటి వరకు, ఎంతమంది కస్టమర్స్ని ఎక్వైర్ చేసాము, లేదా ఎంతమంది కస్టమర్స్ దే ఆర్ విల్లింగ్ టు బై దిస్ అని ప్రీ డిఫైన్డ్ మైల్ స్టోన్. తర్వాత పోస్ట్ మైల్ స్టోన్ అంటే 3 ఇయర్స్ తర్వాత మన కంపెనీ టార్గెట్ ఏంటి, మన విజన్ ఏంటి, మిజన్ ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, 5 ఇయర్స్ తర్వాత ఎక్కడ రీచ్, ఎంతమంది కస్టమర్ బేసిస్ ఉండాలి అని చెప్పి మనం మైల్ స్టోన్స్ పెట్టుకోవాలి. సో ప్రీ మైల్ స్టోన్, పోస్ట్ మైల్ స్టోన్ పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే టీమ్ అండి, హూ ఈజ్ అవర్ ఫౌండర్స్,
who are our co-founders, what is their strength, what is their background, what is their experience, dantho paatu vallu ekkadekkad pani chesaru, okay, vallu qualifications ela unnai, ee idea lo etla involve unnaru ani cheppi manam ade team kosam chala ekkuva rayali. అంటే మరీ ఎక్కువగా అంటే 2-3 స్లైడ్స్ కంటే ఎక్కువ ఏది ఇవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పిన 7-8 పాయింట్స్లో లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్. మనం పిచ్ డేకి ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం, లాస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం. సో ఇన్వెస్ట్మెంట్లో ఏం చేయాలంటే ఇప్పటి వరకు మీరు ఎంత పెట్టారు, ఆ డబ్బుల్ని ఏమి ఎట్లా ఉపయోగించారు, ఎట్లా ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశారు, ఇప్పుడు మీకు ఇంకా ఎంత కావాలి, దానివల్ల ఎంత రెవెన్యూ వస్తుంది, దాన్ని ఎట్లా ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తారు, ఆ సోర్సెస్ ఆఫ్ ఫండ్ని ఎలా ఉపయోగిస్తారు అనేది డీటెయిల్డ్గా ఇన్వెస్ట్మెంట్ కోసం రాసినట్లయితే ఈ 8 కంటెంట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లైడ్ లేదా 2 స్లైడ్ పెట్టుకొని మ్యాక్సిమం 10-12 స్లైడ్స్లో కట్ ఆఫ్ చేస్తే దట్ విల్ బి ఏ బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్ పిచ్ డెక్. ఓకే, బిజినెస్ ప్లాన్ వచ్చేటప్పటి ఇట్స్ వెరీ నేరేటివ్. నేరేటివ్ అంటే అది ఒక 1000 స్లైడ్సా, ఇంకా స్లైడ్స్లో ఉండకూడదు, అది నోట్ ప్యాడ్లో ఇంకా నోట్ కిందే ఉండాలి. సో 100 పేజెసా 1000 పేజెసా అని బిజినెస్ ప్లాన్ నేరేటివ్. కాబట్టి బిజినెస్ ప్లాన్లో ఫస్ట్ ఏంటంటే మీ విజన్, అంటే ఎగ్జిక్యూటివ్ సమరీ అంటాం. ఎగ్జిక్యూటివ్ సమరీలో మీ కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, అసలు మీ హిస్టరీ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఇవన్నీ డీటెయిల్డ్గా రాయాలి, చాలా డీటెయిల్డ్గా రాయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ రాయాలి. కంపెనీ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే అసలు దీని ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎట్లా ఈ స్టార్టప్ని కానీ ఈ బిజినెస్ కానీ ఎట్లా ప్రమోట్ చేసుకొచ్చారు, లీగల్ ఎంటిటీ ఏంటి, అంటే ఈజ్ ఇట్ అ పార్ట్నర్షిప్ ఫర్మా, ఎల్ఎల్పియా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, దాని లీగల్ ఎంటిటీ, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఎంఓఏ, ఏఓఏ, వాటి డీటెయిల్స్ అన్ని, సిన్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ప్రమోటర్స్ హిస్టరీ రాస్తూ రావాలి. తర్వాత ఏం చేయాలంటే ఫైనాన్షియల్స్ కోసం ఎక్కువ, ఫైనాన్షియల్ కోసమే ఒక 60 పేజెస్ ఉంటుందండి. ఏంటంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఎలాగా, ప్రమోటర్స్ ఈక్విటీ కాంట్రిబ్యూషన్ ఎంత తీసుకొచ్చారు, స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్, లిస్ట్ ఆఫ్ డెటర్స్, లిస్ట్ ఆఫ్ క్రెడిటర్స్, ఇంకా ఏంటంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్స్, నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 7 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 15 ఇయర్స్ కూడా, ఏమైనా లోన్లు ఏమైనా ఉంటే డెటాస్ డీటెయిల్స్, వాటిలో ఈఎంఐలు ఎలా పే చేస్తారు, ఇంట్రెస్ట్ ఎట్లా పే చేస్తారు, దానికి చాలా డీటెయిల్గా రాయాలండి. ఏంటంటే మా ఎక్స్పర్టైజ్ యాక్చువల్గా అదే, ఏంటంటే క్యాంప్ ప్రిపరేషన్ అంటాం లేదా సిఎంఏ ప్రిపరేషన్ అంటాం, అది డీటెయిల్డ్గా రాయాలి. తర్వాత ప్రొడక్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏం ప్రొడ్యూస్ చేస్తారు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, లేదా ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికోసం డీటెయిల్, ద యూనిట్ కాస్ట్ ఎంత పడుతుంది, దానికి ఎక్స్పెండిచర్ ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నారు, మీ మార్కెటింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఆ డీటెయిల్ అంతా కూడా. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్లో అసలు మీ ఫౌండర్స్ ఎవరు, కోఫౌండర్స్ ఎవరు, మార్కెటింగ్ టీం ఎవరు, సేల్స్ టీం ఎవరు, హెచ్ఆర్ ఎట్లా ఉంది, పీపుల్ ఆఫీసర్ ఎవరు, సో ఫైనాన్స్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, మళ్ళీ డీటెయిల్డ్గా కావాలి. ఓకే, ఇది ఒక 5-6 పేజెస్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా చెప్తే ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. తర్వాత లాస్ట్ కాకుండా నేను వీ నీడ్ టు డిస్క్లోజ్ అబౌట్ మన కంపెనీలో ఏంటంటే అచీవ్మెంట్స్ ఏమేమి చేసాం ఇప్పటి వరకు, ఫ్యూచర్ ఏమేమి అచీవ్ చేయబోతున్నాం, మన టార్గెట్ ఏంటి, ఏమైనా ఫారిన్ కంపెనీతో ఏమైనా టైప్ పెట్టుకొని మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ అండి, అట్లా మర్జర్స్ ఏమైనా చేయాలా, అట్లా అని ఇంకా డీటెయిల్గా అన్నట్లో డీటెయిల్గా ఏంటంటే చాలా నేరేటివ్గా ఒక 100-200 పేజెస్ వచ్చేటట్టుగా, ఎంత పెద్ద బుక్ అయితే అంత బాగుంటుంది బిజినెస్ ప్లాన్లో, అలా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్స్ అ డిఫరెన్స్ అండి. సో మీరు దట్స్ ద మెయిన్ కంటెంట్స్ పిచ్ డెక్కి, బిజినెస్ ప్లాన్కి. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే సార్, పిచ్ డెక్ కేవలం రుచి చూపిస్తోంది. అవునండి, మళ్ళీ బిజినెస్ ప్లాన్ అంటే ముందర మొత్తం పంచభక్ష పర్వణాలు పరిచినట్టు మొత్తం. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. రామేశ్వర్ గారు, మీరు ఒక ఎడ్టెక్ స్టార్టప్ని లీడ్ చేస్తున్నారు, మీ పిచ్ డెక్ క్రియేషన్ ప్రాసెస్ కొంచెం మా ఆడియన్స్కి చెప్తారా? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా సార్ చెప్పినట్లు ఏంటంటే, మనము ఈ టీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే ఇన్వెస్టర్స్కి మనము వెన్ వి థింక్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టార్టప్, ద ఇమీడియట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక బూట్ స్ట్రాపింగ్ చేసుకుందామా లేదంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ చేద్దామా అని ప్లాన్ వస్తుంది. ఇనిషియల్గా చాలామంది చేసేది ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కొంత క్యాపిటల్ రేజ్ చేస్తామండి. మేము కూడా ఫస్ట్ అలానే చేసామన్నమాట.
ఆ తర్వాత ఏంటంటే దెన్ వీ స్టార్ట్ బిల్డింగ్ ద ప్రొడక్ట్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మా ప్రొడక్ట్ చూస్తే ఇట్స్ అన్ అగ్రిగేషన్ ప్లాట్ఫామ్ అండి. అగ్రిగేషన్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడానికే దెర్ వాజ్ లైక్ ఎ గుడ్ కాస్ట్ అనమాట. సో దాని గురించి బిల్డ్ చేయడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక 1 year 3-4 months వీఆర్ బిల్డింగ్ దట్ ప్రొడక్ట్, డూయింగ్ ద మార్కెట్ రీసెర్చ్, ఆల్ దట్ అనమాట. సో ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత ఏంటంటే దెన్ వీ థింక్ ఆఫ్ ఓకే రేజింగ్ ఫండ్స్, బికాజ్ అగ్రిగేషన్ ప్లాట్ఫామ్స్కి చాలా ఎక్కువ ఫండ్స్ అవసరం ఉంటాయి. అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చే థాట్ ఓకే ఇన్వెస్టర్స్ని అప్రోచ్ అయిపోదామని చెప్పేసి. సో మనము విల్ స్టార్ట్ సెండింగ్ మెయిల్స్, అలానే మనకున్న కనెక్ట్స్ ద్వారా అప్రోచ్ అవ్వడము, ఇవన్నీ మొదలు పెడతామండి. మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అసలు రిప్లై ఇవ్వరు. ఓకే, రెండోది ఏంటంటే మనకు రిప్లై ఇచ్చిన హౌ మచ్ టైమ్ దే కెన్ స్పెండ్ వెన్ దే ఆర్ లైక్ ఓకే హ్యాండ్లింగ్ సమ్ ఐ మీన్ యూ కెన్ సే 100 million ఆర్ బిలియన్స్. ఓకే, బికాజ్ వాళ్ళ దగ్గర ఫండ్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి. రైట్. సో వాళ్ళకి టైం వెరీ ప్రీషియస్, అంటే ఈవెన్ 5 minutes ఓకే దే ఫీల్ ఓకే ఇట్స్ ప్రీషియస్ ఫర్ దెమ్. అంతేకాకుండా ఏంటి, మనం ఒక్కళ్ళమే కాదండి, చాలామంది ఏమనుకుంటే ఎందుకు రిప్లై అవ్వట్లేదని మనం అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఐ మీన్ హండ్రెడ్స్ ఆఫ్ పిచ్ డెక్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి. సో ఆ పిచ్ డెక్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ రెజ్యూమే అండి. వై సంబడి షుడ్ పిక్ యువర్ రెజ్యూమే అవుట్ ఆఫ్ 100 resumes ఆర్ 1000 resumes దట్ ఆర్ గెటింగ్ రిసీవ్డ్ బై హెచ్ఆర్? రైట్. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఏంటంటే మనకి వై దే షుడ్ పికప్ యువర్ పిచ్ డెక్. సో మన పిచ్ డెక్ చాలా ప్రిసైజ్గా ఉండాలండి. అయితే ఇక్కడ కూడా ఏంటంటే వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మేము కూడా ఇనిషియల్గా మేము ఒక 15-20 page పిచ్ డెక్ తయారు చేసాము. అంటే సార్ చెప్పినట్లు అంటే ఇనిషియల్గా అలానే ఉంటుంది, పిచ్ డెక్ కూడా ఫైన్ ట్యూనింగ్ జరుగుతుందండి. అంటే డే వన్ వీ గెట్ ద మన ఎక్స్పీరియన్స్ వచ్చి ఇన్వెస్టర్ క్వశ్చన్లు మనం కూడా మోడిఫికేషన్ చేస్తూ ఉండాలి. అంటే అంతే ఒకసారి చాలామంది సారీ అండి, చాలామంది ఏంటంటే ఇద్దరు ముగ్గురు దగ్గర కలిసేసి ఇంకా రావట్లేదు కాకుండా మీరు కూడా మోడిఫికేషన్ చేసుకుంటూ ముందు ఒక 100 చేస్తాము, తర్వాత 80 వస్తాం, తర్వాత 60 వస్తాం, 20 వచ్చి తర్వాత ఫైన్ ట్యూనింగ్ ప్రాపర్గా వచ్చేటప్పుడు దాన్ని విల్ ఫైండ్ రైట్. ఎందుకంటే మనము ఫస్ట్ టైం అనుకుంటాడు మనకు, అంటే అంతే కొంతమంది స్టార్టప్ ఫౌండర్స్కి ఎలా ఉంటుందంటే మనం చేసినంత కరెక్ట్ అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటంటే వీ షుడ్ టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ మోడిఫై ఇట్. వర్షన్స్ వస్తాయండి. నేను చెప్పాలంటే లాస్ట్ 1.5 years అది అట్లీస్ట్ ఒక 12 versions చేంజ్ అయ్యింది అలా అనమాట. అంటే మనకి మార్కెట్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది వెన్ వీఆర్ డూయింగ్ మార్కెట్ రీసెర్చ్. రెండో సైడ్ ఏంటంటేనండి, మనకి ఇన్వెస్టర్స్ కూడా బికాస్ దే ఆర్ ప్రొఫెషనల్స్, ఐ మీన్ వాళ్ళు ఎన్నో ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, దే మైట్ హావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పిచ్ డెక్స్. ఓకే, సో వాళ్ళ ఇన్పుట్స్ మనం తీసుకోగలగాలి. ఇప్పుడు మేము అగ్రిగేషన్ ఐ మీన్ ప్లాట్ఫామ్ అన్నాము. ఇప్పుడు అగ్రిగేషన్ ప్లాట్ఫామ్ ఇండియాలో ఇంకా ఎక్కువ లేవండి యాక్చువల్ చెప్పాలంటే కనుక. మనం ఏంటంటే కొన్ని చూసేసి ఇండియాలో అగ్రిగేషన్ మార్కెట్ ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా పాపులర్ అయ్యా అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా స్పేసెస్లో అగ్రిగేషన్ జరగలేదు అసలు. ఓకే ఓకే, అలా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మనం మార్చుకుంటూ వెళ్ళాలి. అంతేకాదండి, కొంతమంది ఏంటంటే వెరీ షార్ట్ పిచ్ డెక్ కూడా అడగవచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మేము సార్కి ప్రజెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఓకే జస్ట్ ఒక సింగిల్ పేజ్ పిచ్ డెక్ పంపించండి చాలన్నారు. ఓకే ఓకే, అది కూడా అంటే అది కూడా ఒక ఆర్ట్ అండి. జస్ట్ కొంతమంది ఏంటంటే అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ మైన్యూట్గా అంటే ఒక క్యాప్సూల్ లాగా పంపించేయమంటారు. సో అప్పుడు మనం ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయగలిగాము. అలానే ఇంకొక కేసులో మాకు 3-page పిచ్ డెక్ అడిగారండి. ఓకే, కొంతమంది 10-page పిచ్ డెక్. ఎందుకంటే ఇందులో కూడా చూసుకోవాలి మనము, అంటే టైము ఎంత స్పెండ్ చేయగలరు, అంటే ఏంజల్స్ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు అండి. VC ఫండ్స్ ఏంటంటే మనకి హార్డ్లీ 5-10 minutes ఇవ్వచ్చు. ఓకే ఓకే, సో ఆ టైంలోనే మనం ఎలా పిచ్ చేయగలగాలనే దాన్ని బట్టి మన పిచ్ డెక్ను కూడా మార్చుకోవాలి. అంటే మొన్న ఒక చోట చదివామండి, జనరల్గా స్టార్టప్స్ 3 versions ఉండాలంట. ఒకటి 3-minute పిచ్ డెక్, ఒకటి 10-minute పిచ్ డెక్, ఒకటి 30-minute పిచ్ డెక్. ఓకే, ఈ 3 versions రెడీగా ఉండాలి అది అలా అండి. సో ఆ విధంగా మేము మా పిచ్ డెక్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటా వచ్చి, అంటే మేము కూడా అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ప్రజెంట్ చేసాము, దెన్ సర్ వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ సర్ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్ అండ్ దెన్ వీ హ్యాడ్ ద నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. అంటే ఇందాక సార్ చెప్పినట్లు మనం నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ కూడా అనమాట. అంటే పిచ్ డెక్ అయిన తర్వాత ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత బిజినెస్ డెక్ రెడీ చేసుకుంటే బిజినెస్ ప్లాన్ రెడీ చేస్తామంటే కాదండి, రెండు మనం రెడీగా ఉంచుకునే ఉండాలి. ఎందుకంటే సపోజ్ సార్ మూవ్ చేస్తారు, ఆ తర్వాత అడిగినప్పుడు మన దగ్గర బిజినెస్ ప్లాన్ లేకపోతే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే పిచ్ డెక్కి బిజినెస్ ప్లాన్కి మ్యాచ్ అవ్వాలండి. పిచ్ డెక్లో మనం ఏవైతే గోల్స్ ఉన్నాం ద డీటెయిల్స్ ఉండాలి, బ్యాకప్ డేటా ఉండాలి. గత మీరు ఏదో స్టోరీ చెప్పారు అని తర్వాత మేము ఏంటంటే మా ఓన్ డ్యూ డెలిజెన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే మిస్ మ్యాచ్ ఉంటాయి, అక్కడ రిజెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఏంటంటే మీరు ఏమైనా పిచ్ డెక్ ఏమైనా ఇచ్చారంటే బిజినెస్ ప్లాన్ కూడా దానికి సపోర్టింగ్గా ఉండాలి.
ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండ్ మ్యాథమెటిక్స్లో ఎలా చెప్తాం, ఇది ఎల్హెచ్ఎస్ పిచ్ డెక్ అయితే బిజినెస్ ప్లాన్ ఈజ్ ఆల్సో ఆర్హెచ్ఎస్ మాట, రెండు మ్యాచ్ అవ్వాలి. చాలా మంది ఎందుకు రిజెక్ట్ అయిపోతాయంటే ఇట్లాగే ఇది అది మ్యాచ్ అవ్వదు, మీరు చెప్పిన స్టోరీ ఒకటి ఇక్కడ వెనక బ్యాక్ ఎండ్ చూస్తే డిఫరెన్స్ అని చెప్పి కూడా రిజెక్ట్ అయిపోతుంది. అంతే సార్, అది యాక్చువల్గా అండి మనం అది రెడీ ఉంచుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఒకసారి ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు, అంటే మనకి ఒక 15-30 డేస్లో క్లోజ్ అయిపోవచ్చు. ఓకే, అంటే కొన్ని మనకి పీఈలు అలాంటి అయితే మేబీ 2-3 మంత్స్ పట్టవచ్చు. సో ఏంటంటే మనము అప్పుడు తయారు చేయకూడదు, ఎందుకంటే మనము తయారు చేసిన పిచ్ డెక్ ఈజ్ బేస్డ్ ఆన్ యాక్చువల్ బిజినెస్ ప్లాన్ ఐడియా. అంటే మనకి ఆ రెవెన్యూ నెంబర్ ఇక్కడ సమ్మరీ లాగా పెట్టామండి అంతే. ఓకే, సో అందుకని చెప్పి మనం ఇవన్నీ రెడీగా ఉంచుకునే వీ షుడ్ ఇనిషియేట్ ద డిస్కషన్స్ అనమాట అండి. ఓకే, సో సత్యనారాయణ గారు, రామేశ్వర్ గారు ఇప్పుడే పిచ్ డెక్స్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయని చెప్పారు. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, మా ఆడియన్స్ కోసం అని ఒక పిచ్ డెక్ని ఎలా ప్రజెంట్ చేయాలి అని ఏమన్నా స్ట్రాటజీస్ చెప్పగలరా? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్కి చాలామంది మెయిల్స్ పంపిస్తారు రివర్ట్ అవరు అని, వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్, ఫౌండర్స్ ఉన్నారు, కో-ఫౌండర్స్. ఎందుకంటే బీయింగ్ మేము అంటే వీ రేస్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, రైట్. నాకు రోజుకి దరిదాపు ఒక 5-6 మెయిల్ వస్తానే ఉంటాయండి, అందరికీ రిప్లై ఇస్తానా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 5-6 రీజన్స్ మనం డిస్కస్ చేయాలి. నెంబర్ 1 రీజన్ ఏంటంటే నాకు ఒకలో చాలామంది ఏంటంటే, డియర్ సార్ ఐఎమ్ ఎ స్టార్టప్ లుకింగ్ ఫర్ ఫండింగ్, ప్లీజ్ సపోర్ట్ అస్ అని కింద పిచ్ డెక్ బిజినెస్ ప్లాను ఇంకా ఎన్నో 10-20 అటాచ్మెంట్లు పెట్టేస్తారు. ఓకే, అసలు ఏంటంటే నేను అనేది ఏంటంటే అసలు ఎవరికి మెయిల్ పెట్టారు, అతను యాంజిల్ ఇన్వెస్టరా, హెచ్ఎన్ఐ విసి కంపెనీయా, రీసెర్చ్ చేసుకోవాలి కదా పెట్టేటప్పుడు. అసలు ఎవరికి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పెడుతున్నారా, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళిన అతను రిప్లై ఎందుకు ఇవ్వాలండి? కరెక్ట్. లేదా సిఇఓకి పెట్టారనుకో, ఈ విల్ బి బిజీ. కరెక్ట్. అసలు ఎవరికి పెడుతున్నారు, చిన్న రీసెర్చ్ చేయాలి. చేయకుండా పెట్టేసి అది మెయిల్ ఇచ్చాము చెత్త కంపెనీ రిప్లై ఇవ్వలేదు అంటే ఎవరికి పెట్టారు, ఎందుకు పెట్టారు, రైట్? సో మీరు ఎవరికైనా మెయిల్ పెట్టేటప్పుడు, ఇప్పుడు నాకు ఫినానమిక్స్ పెడుతున్నారు, ఫినానమిక్స్ వెబ్సైట్ చూడొచ్చు, గూగుల్ ఇన్ఫర్మేషన్ కొడితే అసలు ఫౌండర్స్ ఏంటి, ఎక్కడెక్కడ చేసింది ఇన్ఫర్మేషన్ చేసి ఎవరికి పెట్టాలి, అందులో సీఈఓ ఎవరు లేదా ఎవరు ఐడియా డెసిజన్ మేకర్ ఎవరు అని చెప్పి కరెక్ట్గా రీసెర్చ్ చేసి వాళ్ళకి పెట్టినట్లయితే డెఫినెట్గా రివర్ట్ వస్తుంది. రైట్, ఏంటి ఒక అట్లీస్ట్ 60-70% రివర్ట్. అంటే మీరు ఎవరన్నా మెయిల్ పెట్టేటప్పుడు డూ సమ్ రీసెర్చ్, ఎవరికి పెడుతున్నారా మెయిల్, ఈజ్ ఇట్ ఎ కీ డెసిజన్ మేకర్, క్యాన్ యూ రివర్ట్ బ్యాంక్ అని. సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది ఐఎమ్ ఏ స్టార్టప్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు పిచ్ ఫర్ యూ, ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ మై పిచ్ డెక్ బిజినెస్ ప్లాన్ అవర్ సక్సెస్ స్టోరీస్ అని చాలా డీటెయిల్ అన్నీ పెట్టేస్తారు అటాచ్మెంట్స్. సార్ నేను నాకు రోజుకు 5-6 వస్తాయని చెప్పాను, నేను ఎక్కడో ట్రావెల్లో ఉంటాను, ఫోన్లో ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేసి వచ్చేటప్పటికి నా సగం జర్నీ అయిపోతుంది. అవునా కదండి? కరెక్ట్ అండి. ఒక 8-9 అటాచ్మెంట్స్ ఎందుకు చూస్తామండి? కరెక్ట్. ఇప్పుడు టీజర్ ఎందుకు పెడుతున్నారు మనకి, సినిమాలు డైరెక్ట్గా రిలీజ్ చేసేచ్చు కదా. కరెక్ట్. టీజర్ ఎందుకు ఉంటుంది? సో మీరు పంపించేటప్పుడు బాడీ ఆఫ్ ద మెయిల్లో మినిమం కంటెంట్, ఎలివేటర్ పిచ్ అంటాం, ఎలివేటర్ పిచ్ అంటే బాడీలో వీఆర్ సో అండ్ సో స్టార్టప్, వీఆర్ కమ్ అప్ విత్ ఎ న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్, ఏదో డిఫైన్ చేయాలి. నాకు కూడా క్యూరియాసిటీ రావాలి, ఓహో ఇంత యూనిక్ ఐడియా ఏంటి, లెట్ అస్ ఓపెన్ ఇట్ అని చెప్పి. లేకుండా ఈ బాడీలో ఏం పెట్టరు, అటాచ్మెంట్స్ ఒక 20 పెడతారు, నేనేం చూస్తే చూస్తాను. అంటే మాకు రోజుకు 5-10 వచ్చినప్పుడు లైట్ కూడా తీసుకుంటాం, అంతే కదా. టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బాడీలో ఎలివేటర్ పిచ్ వచ్చి కొంచెం నాకు క్యూరియాసిటీ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఓపెన్ చేస్తాం. సార్ నెక్స్ట్ టైం ఎవరైనా మెయిల్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే బాడీలో బేసిక్ రాయాలి, రైట్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ ద సొల్యూషన్, వాట్ ఈస్ ద మార్కెట్ సైజ్, ఈ మూడు చిన్న చిన్నగా మరీ కాదు 2 లైనర్స్ పెట్టి పెడితే దాన్ని బట్టి మేము ఓపెన్ చేసుకోవడానికి మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. థర్డ్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే బజ్ వర్డ్స్ ఉపయోగిస్తారు. ఎట్లా అంటే బాడీ ఆఫ్ ద మెయిల్లో వీఆర్ హైలీ స్కేలబుల్, ఇండియాస్ నెంబర్ 1 స్టార్టప్, విఆర్ వరల్డ్ ఫస్ట్ టైం ఐడియా అని చెప్పి, విఆర్ హైలీ స్కేలబుల్ అని చెప్పి. దానికి తీరా కింద చెక్ చేస్తే దానికి ప్రూఫ్ ఆఫ్ డేటా ఏముండదు. లేదా కొందరు విఆర్ లో కాస్ట్ మోడల్, లో అక్విజిషన్ మోడల్ అంటారు, దానికి డేటా బ్యాకప్ ఏ ఉండదు. సో ఇన్వెస్టర్స్కి ఏం చేస్తారంటే ఏదో స్టోరీ పంపించాడులే ఏముంది అని చెప్పి, దానికి ఏం ప్రూఫ్స్ ఉండవు. విఆర్ యూ కాలింగ్ యాజ్ స్కేలబుల్ మోడల్ అని కానీ, లో అక్విజిషన్ కాస్ట్ అని దాన్ని బ్యాకప్ పెట్టుకోరు. అంటే దే షుడ్ బి ఏ ప్రాపర్ డాటా, మనం పంపించేదానికి బ్యాకప్ ఉండాలి. అంతేగాని ఏదో మెయిల్లో తర్వాత చూసుకుందాంలే అని చెప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒకసారి ఇంట్రెస్ట్ అయినప్పుడు
ఏంటంటే హెచ్ఎన్ఐ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, దే ఆర్ ప్రొఫెషనల్స్, దే నో ఇన్ అండ్ అవుట్, దే స్టడీ ద ఎంటైర్ గ్లోబల్ మార్కెట్, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్. సో వాళ్ళు కూడా, వాళ్ళ దగ్గర కూడా డాటాస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటే మామూలుగా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టిన వాళ్ళు కాదు కదా, దే హ్యావ్ ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పీరియన్స్, దే నో ద ఫ్యూచర్ స్టోరీ ఆఫ్ ఇండియా అండ్ ది వరల్డ్. కరెక్ట్. సో వాళ్ళకి డాటా బ్యాకప్ ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో మీరు పంపించేటప్పుడు ఎప్పుడైనా సరే ఏమైనా అంటే బ్యాకప్ డాటా కూడా పెట్టండి, స్కేలబుల్ అంటే వై స్కేలబుల్, లో ఎక్వైజేషన్ అంటే వై లో ఎక్వైజేషన్ అని చెప్పి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే చాలామంది, డియర్ సార్ ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ మై పిచ్ డెక్ అని అంతా బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి అసలు ఎంత కావాలి ఇన్వెస్ట్మెంట్ అని డిస్క్లోజ్ చేయరు. ఓకే. లేదా ఈ వాళ్ళకి ఎటువంటి అడ్వైజ్ కావాలి అనేది కూడా డిస్క్లోజ్ చేయకుండా. సో ఇక్కడ కంపెనీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే వి గెట్ కన్ఫ్యూజ్, అసలు వీళ్ళకి ఏంటి ఎంత ఫండ్ కావాలి, ఏం డిస్క్లోజ్ చేయలేదు, ఎక్కువ కావాలేమో లేదా తక్కువ కావాలేమో అని చెప్పి కూడా రివర్ట్ ఇవ్వం. రైట్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, అందులో మెన్షన్ చేయాలి అంటే బాడీ ఆఫ్ ద మెయిల్లోనే ఇన్వెస్ట్మెంట్, వీఆర్ సో అండ్ సో కంపెనీ, వీఆర్ లుకింగ్ ఫర్ 1 మిలియన్ ఆర్ 2 మిలియన్ అని ప్రెసైజ్గా మెన్షన్ చేయాలి. చూస్తే ఈ ప్రతి ఇన్వెస్టర్కి ఇప్పుడు హెచ్ఎన్ఐ అనుకోండి, కొందరు 50 లాక్స్ పెడతారు, కొందరు 1 క్రోర్ పెట్టుకెళ్తారు. యాంజిల్ ఇన్వెస్టర్స్ అనుకో ఎక్కువగా 2 క్రోర్స్ అంటే ఎక్కువ పెట్టలేరు. విసిస్ అనుకోండి వాళ్ళకి చిన్న చిన్న టికెట్ 25-50 అలా పెట్టలేరు, వాళ్ళు 5 క్రోర్స్ నుంచి 10-20-50 పెట్టుకుంటారు. రైట్. అదొకటి. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఏంటంటే మెయిల్ అన్ని బాడీ అంతా బాగానే పెడతారు. దే షుడ్ అండర్స్టాండ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అంటే నేనున్నానండి, మాకు కొన్ని సెక్టర్స్ అంటే చాలా ఇష్టం, యాగ్రీ అని, ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ అని, హెల్త్ టెక్ ప్లాట్ఫామ్స్ అని. ఇప్పుడు రామేశ్వర్ గారికి ఇంకో సెక్టర్ ఇష్టం. సో మీ పంపించే ఇన్వెస్టర్కి ఏ సెక్టర్ అంటే లైకింగ్ ఉంది అని ఇది రీసెర్చ్ చేయాలి. దాని వి కాల్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్టర్ ఇష్టం అండి, కొందరు చికెన్ ఇష్టం, కొందరు మటన్ ఇష్టం, కొందరు అట్లాగా. ఇన్వెస్టర్స్ కూడా లైకింగ్ ఉంటుంది. మీరు పంపించేటప్పుడు ఆ ఇన్వెస్టర్, ఆ హెచ్ఎన్ఏ కానీ, ఆ యాంజిల్ ఫండింగ్ కంపెనీ కానీ, ఆ విసి కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఏంటి, నా సెక్టర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా, పాస్ట్ ఏమైనా చేశారా అని చెక్ చేసుకోవాలి. దట్స్ వెరీ వెరీ క్రూషియల్. చాలా మందికి రిప్లై రావాలి, ఇది మా సెగ్మెంట్ కాదు అని చెప్పి. వెరీ ట్రూ సార్. అంటే రిప్లై ఇవ్వము. రైట్. అందుకని మీరు ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం పంపించినట్లే ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుందండి. సో ఈ 5 క్రూషియల్ పాయింట్స్ మనం స్టార్టప్స్ ఫౌండర్స్ గమనించి మెయిల్ పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని మెయిల్ పెట్టినట్లయితే అయితే ఇంకా మీకు తప్పకుండా అంటే 100-100% రావాలని లేదు, ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ డెఫినెట్గా ఇఫ్ ద ఐడియా ఈజ్ వెరీ అట్రాక్టివ్ అంటే ఎలివేటర్ పిచ్ మంచిగా ఉంటే అంటే ఇన్వెస్టర్ కూడా వై షుడ్ లూజ్ ఆపర్చునిటీ. కరెక్ట్. వాళ్ళకి గోల్డ్ మైన్, మాకు కూడా మేము కూడా ఎక్కడో దిక్కు ఇన్వెస్ట్ చేయాలి. రైట్. యాంజిల్ అని ఎవరైనా బాటమ్ దే నీడ్ టు ఇన్వెస్ట్ అండ్ గివ్ రిటర్న్స్ ఫర్ ద ఇన్వెస్టర్స్. రైట్. సో వీ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్. అంటే మంచి ఐడియా అయితే ఇమీడియట్గా నేను వీళ్ళకి రిప్లై ఫాలో అప్ చేశాను. ఇప్పుడు రామేశ్వర్ స్కిల్ మంకి నేనే ఫాలో అప్ చేశాను, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఐ లైక్ దే మోడల్, ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ బాగుంది మాకు అని చెప్పి. నాకు మా బ్యాక్ అండ్ ఇన్వెస్టర్స్ దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇట్, నేను వాళ్ళు ఫాలో అప్ చేశారు, మేము ఫాలో అప్ చేసాము. ఇట్స్ లైక్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్. ఖచ్చితంగా యూ విల్ గెట్ రిప్లై. రైట్. అందుకని అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము కూడా అండి, ఫస్ట్ అసలు ఎడ్టెక్లో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది ఒక ఫస్ట్ అయితే కనుక ఇన్వెస్టర్స్ లిస్ట్ తయారు చేసుకున్నాము, ఫార్మ్స్ ఎవరు, ఏంజల్స్ ఎవరు ఉన్నారని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే ఎవరికి ఎడ్టెక్ స్పేస్లో ఇంట్రెస్ట్ ఉన్నది చూసుకుంటాం, ఆల్వేస్ బెటర్. అంటే ఇందాక సార్ అన్నట్లు లో హ్యాంగింగ్ ఫ్రూట్ అక్కడ కూడాను ఇన్వెస్టర్స్లో కూడా, అంటే హూ ఐ మీన్ ఫర్ హూమ్ ఇట్ వుడ్ అపీల్ ఇమీడియట్లీ అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఇన్వెస్టర్స్ మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీ ఉందండి. అంటే కొంతమంది అసలు మార్కెట్ ప్లేస్లో పెట్టమంటారు, ఎందుకంటే ఇట్స్ ఏ హై రిస్క్ అండ్ హై రిటర్న్ గేమ్. ఓకే. అంటే $100 మిలియన్ ఫర్మ్స్ అయినా కూడాను వాళ్ళకి ఆ క్లారిటీ ఉంటుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఓకే డెఫినెట్లీ విల్ పుట్, అండ్ ఆల్సో సెక్టర్ అలైన్మెంట్ సార్ చెప్పినట్లు అక్కడ సెక్టర్ అలైన్మెంట్ కూడా ఉంటే కొంచెం ఈజీ అయిపోతుంది మనకి. సో ఎడ్యుకేషన్ అండ్ ఎడ్ టెక్, సో ఆ అలైన్మెంట్ ఉంటే కనుక మనకి ఇంకా స్పీడ్గా మూవ్ అవుతాయి అనమాట. సో అది ఒకటి చూసుకోవాలి. అలానే సార్ అన్నట్లు రెండోది ఎలివేటర్ పిచ్ కూడా, మేము ఎవరి దగ్గర ఇన్వెస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడాను 1 మినిట్లో ఇఫ్ యూ కెన్ క్రియేట్ దట్ ఇంట్రెస్ట్ ఓకే ఆటోమేటిక్లీ ఏంటంటే నెక్స్ట్ మనకి టైం ఇస్తారండి. ఒక లేకపోతే 10 మినిట్స్ డిస్కషన్ ప్లాన్ చేసినా ఒక్కోసారి 1 అవర్కి వెళ్ళవచ్చు. రైట్. ఓకే. మనం ఆ ఎలివేటర్ పిచ్ కూడా సార్ అన్నట్లు చాలా క్రూషియల్ అనమాట. అది మాధవనివ్వండి, వేరే ఐడియాస్ అవనివ్వండి, నేను నిన్న ఒక ఐడియా జస్ట్ వింటున్నామండి. జస్ట్ వాళ్ళు ఏమన్నారంటే దే ఆర్ లైక్ బిల్డింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ సెన్సర్స్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ అండర్ ఓషన్ మన కేబుల్స్ అనమాట. ఓకే. ఓకే. ఇట్స్ ఎ వెరీ నిష్ ఏరియా అండి, మనకు అసలు ఫస్ట్ ఆలోచన రాదు.
రైట్ అసలు ఎంత ఎంత కేబులింగ్ జరిగిందనేది కూడా చాలా మందికి తెలియదు. కరెక్ట్ అంటే ఎక్సెప్ట్ వెన్ సమ్ వార్ డిస్కషన్ కమ్స్ ఓకే ఏమైనా మేబీ సమ్ కంట్రీస్ మైట్ అటాక్ ద అండర్ వాటర్ కేబుల్స్ అంటారే కానీ రైట్ బట్ అదర్వైజ్ అసలు దాని కింద ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఎంత బిలియన్ డాలర్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేది కూడా మనకు ఐడియా రాదు అనమాట. ద మూమెంట్ సంబడి సెడ్ దాట్ ఇట్ గ్రాబ్స్ అటెన్షన్ అంటే ఓకే ఈ కుర్రాడు ఇదేంటి సడన్ గా మనకి అసలు ఇది ఒక యునిక్ స్పేస్ అసలు వీడికి థాట్ ఎలా వచ్చిందన్న ఒక తర్వాత వింటర్ రైట్. సో ఆ ఎలివేటర్ పిచ్ అనేది కూడాను చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో జస్ట్ యాడ్ అన్ ఆదిత్య గారు ఇందాక అడిగిన క్వశ్చన్కి సమాధానం నేను చెప్పలేదు ముందు వేరే యాక్చువల్గా అంటే మోడల్ పిచ్ ఎట్లా ఉండాలి అనేది ఎట్లా ఏంటంటే చాలామంది పిచ్ డెక్లన్నీ ప్రిపేర్ చేసుకుంటారు. ఏంటంటే పిచ్ డెక్ ఉండేటప్పుడు యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ యువర్ నెంబర్స్ ఇన్సైడ్ నెంబర్స్ అవుట్ సైడ్ నెంబర్స్. ఎందుకంటే ఫౌండర్స్ వచ్చి చెప్తే బెటర్ ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఎక్స్పీరియన్స్ అదేని నేను ఫౌండర్ని నెంబర్స్ కోసం చెప్పాలా అని అనుకోకుండా తెచ్చుట కంప్లీట్ కంట్రోల్ ఆన్ నెంబర్స్ అంటే రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇది మన స్టార్టప్ ఫౌండర్స్ గమనించాలి. ఫస్ట్ ఏంటంటే చాలామంది దే టాక్ అబౌట్ మార్కెట్ సైజ్ ఎలా చెప్తారంటే అవర్ మార్కెట్ ఈజ్ వెరీ బిగ్ మేబీ 1-2 ఇయర్స్ డౌన్ ద లైన్ వీ విల్ బీ ఇన్ ఇండియా అండ్ 2-4 ఇయర్స్ వీల్ రీచ్ ద గ్లోబల్ మార్కెట్ అని చెప్పుకొని వెళ్తారు. అలా కన్నా సింపుల్గా ఎలా చెప్పాలంటే ఒక నెంబర్లో దిస్ ఎ మార్కెట్ సైజ్ ఆఫ్ 1.5 బిలియన్ యుఎస్డి అండ్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్ ఎట్ ఎ సిఆర్జీఆర్ అంటే కాంపౌండెడ్ యాన్యులైజ్ గ్రోత్ రేట్ ఆఫ్ 10% అని చెప్పినట్లయితే అవతల వాళ్ళకి మీకు ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుంది ఓహో ఇంత మార్కెట్ సైజ్ ఉందా 1.5 బిలియన్ యుఎస్డి ఉందా ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ ఎట్ సిఏజీఆర్ అక్కడ నువ్వు రెండు పాయింట్లు ఏంటంటే ఇన్వెస్టర్ కావాల్సింది అదే కరెక్ట్ మార్కెట్ సైజ్ ఎంత ఇందాక వెరీ బిగ్ వెరీ లార్జ్ ఇండియా గ్లోబల్ అనే బదులు యూ షుడ్ స్పీక్ ఇన్ నెంబర్స్ రైట్. చాలా మంది ఇంకోటి ఏమంటారంటే రామేశ్వర్ గారు వీఆర్ ఏ లో కాస్ట్ ఎక్వైజేషన్ ఎంత లో కాస్ట్ దానికన్నా అవర్ కాస్ట్ ఆఫ్ ఎక్వైజేషన్ ఈజ్ ₹500 మళ్ళీ అవర్ కాస్ట్ ఆఫ్ ఎక్వైజేషన్ ఈజ్ ₹500 అండ్ వీ విల్ రికవర్ ఇన్ 3-4 మంత్స్ విత్ అన్ ఎల్టీవీ ఆఫ్ 1 lakh. ట్రూ సార్. అంటే ఎల్టీవీ అంటే లైఫ్ టైమ్ వాల్యూ రైట్. అంటే ఓహో వీడి కస్టమర్ ఎక్వైజేషన్ కోసం ₹500 అయినా ఇది మంచి బిజినెస్ ప్రపోజిషన్ కదా. సో మీరు ఎప్పుడైనా మార్కెట్ సైజ్ మార్కెట్ కోసం చెప్పేటప్పుడు బీ స్పెసిఫిక్ ఇన్ ట్రూ సార్ ట్రూ. ఆ నెంబర్కి ఏంటంటే ఈజీగా మీకు ఇప్పుడు ఇదంతా చెప్పే బదులు 1.5 బిలియన్ అని మీకు ఎంత మైండ్కి రీచ్ అవుతుంది కరెక్ట్ కరెక్ట్ మీ కస్టమర్ ఎక్వైజేషన్ కాస్ట్ ఇస్ ₹500 అని కరెక్ట్. సో అట్లా నెంబర్స్లో చెప్తే అవతల వాళ్ళకి అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి హోలిస్టిక్ పిక్చర్ కూడా అర్థమైపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్కేలబిలిటీ కోసం అంటే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ స్కేలబిలిటీ వీఆర్ వెరీ స్కేలబుల్ వీఆర్ యూజ్ స్కేలబుల్ వీఆర్ హై స్కేలబుల్ అని పిచ్లో చాలా చెప్తూ ఉంటారు. దానికన్నా ఎట్లా చెప్పాలంటే వీఆర్ క్రియేటెడ్ ఏ టెక్నాలజీ అంటే టెక్నికల్ అండ్ ఆపరేషనల్ ప్లేబుక్ విచ్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఇంక్రీజింగ్ టు లార్జర్ సిటీస్ వేర్ వీ విల్ ఎక్స్పాండ్ టు అదర్ సిటీస్ ఇన్ 12 మంత్స్ డౌన్ ద లైన్. వీఆర్ కరెంట్లీ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ. ఇన్ 12 మంత్స్ డౌన్ ద లైన్ వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ టు బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ కోల్కతా అని చెప్పినట్లయితే అవతల వాళ్ళకి ఓహో ఈ సిటీస్ కానీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అని చెప్పినట్లు అంటే మనం వీఆర్ గివింగ్ మైక్రో ఫిగర్స్ ఎక్కడెక్కడ ఎక్స్పాండ్ అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. సో బీ స్పెసిఫిక్ అంతేగాని ఏదేదో స్టోరీస్ కాకుండా నెంబర్స్ ప్లేసెస్ అనే క్లారిటీ ఇచ్చినట్లయితే వేర్ యు ఆర్ స్కేలబుల్ ఎలా స్కేలబుల్ అని డిఫైన్ చేసినట్లయితే దే విల్ బి వెరీ అట్రాక్టివ్. రైట్ బీ స్పెసిఫిక్ అంతే సార్ ట్రూ. ఫండింగ్లో ఎలా ఉంటుందని చాలామంది వీఆర్ లుకింగ్ ఫర్ 1 మిలియన్ 2 మిలియన్ అవర్ ఎండ్ యూసేజ్ ఇస్ సో అండ్ సో అని మెయిల్స్ పెట్టి పిచ్ డెక్లో చెప్తారు. దానికన్నా ఏం చెప్పాలంటే వీఆర్ లుకింగ్ ఫర్ 1 మిలియన్ అండ్ వీ విల్ గ్రో దిస్ ఇంటూ 5 మిలియన్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 మంత్స్ with an annualized revenue from 1000 customer basis and we will acquire these customers through our strategic partners franchisee and other business model of digital and etc and చెప్పుకోవచ్చు. సో మీరు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏంటంటే మీరు 1 మిలియన్ అడుగుతున్నారు దీన్ని వీ విల్ మేక్ ఇట్ యాజ్ 5 మిలియన్ రెవెన్యూ. అది ఎంతమంది కస్టమర్స్ దగ్గర నుంచి వస్తుంది 1000 కస్టమర్స్ నుంచి వస్తుంది ఆ 5 మిలియన్ అది ఎలా ఎక్వైర్ చేస్తున్నారు అని సైకిల్ అంతా చెప్తున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఇన్వెస్టర్కి ఇట్ విల్ బీ మోర్ అట్రాక్టివ్. రైట్. సో ప్రతిసారి పిచ్ చేసినప్పుడు క్యారీ యువర్ నెంబర్స్ అది మా సిఎఫ్ఓ వచ్చి చాలా కొందరు ఏంటంటే నేను ఓన్లీ ఫౌండర్ అండి నాకు ఓన్లీ ఈ టెక్నాలజీ వచ్చు నెంబర్స్ మై ఫైనాన్స్ గాయ్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అంటారు. ఫౌండర్కి నీకేంటంటే చెమటూర్చి వచ్చావు నీకు నెంబర్స్ కంట్రోల్ లేకపోతే ఎట్లా? రైట్.
ఇప్పుడు రామేశ్వర గారు వచ్చినప్పుడు ఈ మొత్తం నెంబర్స్ నేను ఏంటంటే ఫైనాన్షియల్స్ కూడా అడిగాను. ఈజ్ వెరీ క్లియర్ సార్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్, మీరు ఇచ్చే డబ్బులు ఇంత అవుతుంది, మా బర్న్ అవుట్ ఇంత అవుతుంది, ఈజ్ వెరీ స్పెసిఫిక్. అంతేగాని వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు, ఈజ్ నాట్ ఎ ఫైనాన్స్ గాయ్, ఈజ్ ఎ టెక్నికల్ గాయ్, సో టెక్నాలజీ అంతా వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు నచ్చింది. ఏంటంటే యస్ సోన్ ద రోడ్ మ్యాప్, నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత ఎక్కడ ఉంటారు, 5 ఇయర్స్ తర్వాత మేము మైక్రో లెవెల్లో కూడా మంత్లీ బర్న్ అవుట్, దానికి కరెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతుందని కూడా అడుగుతాం. దట్స్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్ ఎకనామిక్స్ లో. అండ్ వి హావ్ ఆన్సర్డ్ ఫర్ ఆల్ దిస్. ట్రూ సార్, అంటే మేము తయారు చేసినప్పుడు కూడాను ఎవ్రీ ఎక్స్పెన్స్ వి కౌంట్ అన్నమాట. కరెక్ట్. అంతేకాకుండా సార్ అన్నట్లు ఫౌండర్ కి ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. కరెక్ట్. లేకపోతే నీ విజన్ ఒక సైడ్ ఉంటుంది, సిఎఫ్ఓ విజన్ స్పెండ్ లో ఉంటుంది. కరెక్ట్. సో వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ సార్ చెప్పినట్లు అది ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. ఇంకొకటి జస్ట్ ఇంకొకటి యాడ్ చేయాలంటే, ఇప్పుడు సార్ చెప్పినట్లు మనకి క్వాంటిఫికేషన్ చేయాలన్నమాట. అంటే వితౌట్ క్వాంటిఫికేషన్ ఓకే గ్రేట్ ఐడియా లేదంటే స్కేలబుల్ ఇలాంటివి ఉండకూడదండి. ఇప్పుడు మాది కూడాను అంటే స్కిల్ మాంక్స్ అనే ప్లాట్ఫామ్కి వెన్ వీ లుక్డ్ ఎట్ మార్కెట్ సైజ్ వీ సైడ్ ఓకే ఇట్స్ $7 బిలియన్ మార్కెట్ ఇఫ్ యూ కన్సిడర్ ఓన్లీ ఇన్ ఇండియా యాజ్ ఆన్ డేట్. అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు మనకి tier 1 town tier 2 టౌన్స్లో ఈ 4G పెనిట్రేషన్తో దట్ మార్కెట్ ఇట్ సెల్ఫ్ కెన్ ఎక్స్పాండ్ అనమాట అండి. ఇప్పుడు యాక్చువల్గా గ్రోత్ అంతా కూడా ఫ్యూచర్లో ఎక్కడి నుంచి వస్తుందంటే tier 1 towns tier 2 టౌన్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సిటీస్లో వాళ్ళే ఇలాంటి ట్రైనింగ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ చూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ యాక్సెస్ అనేది ఇప్పుడు సార్ అన్నట్లు మళ్ళీ మేము ఏం చేస్తామంటే హౌ వీ కెన్ టేక్ ఇట్ టు లైక్ ఆర్ స్కేల్ ఇట్ ఓకే. How we are able to do that is because of the digital marketing and also okay device based learning ilanti vachesin tarvata endandi this can be taken to even the rural areas. So that needs to be quantified anamata. Right. Quantify cheyakunda manamu saranatlu manamu just cost ante low cost acquisition ante low cost acquisition unna kuda danni malla ltv tho explain chesaru. Ippudu manam uber anukuntam sir, uber annapudu endante 300 rupees free ride icharu. Chaala mandi aacharyam chesi undochu 300 rupees free ride enduku icharu ani cheppi, kana aa tarvata ఎవ్రీడే ఊబర్ బుక్ చేసుకుంటా ఉంటే అలవాటు అయిపోతుంది కదండి, దట్ బికమ్స్ ఎన్ హ్యాబిట్. రైట్. అందుకని ఇందాక ఎల్టీవీ అన్నాను, లైఫ్ టైం వాల్యూ. లైఫ్ టైం వాల్యూ ఈజ్ ఐ మీన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. దీస్ థింగ్స్ ప్లే ఎ బిగ్ రోల్ అన్నమాట. అదర్వైజ్ జస్ట్ అండ్ చాలా మంది ఎక్విజిషన్ గురించి మాట్లాడతారు బట్ ఎల్టీవీ గురించి మర్చిపోతారు అసలు అది. సో డెఫినెట్లీ సార్ చెప్పిన పాయింట్స్ ఎవ్రీ ఫౌండర్ షుడ్ నో. ఏంటంటే బాటమ్ లైన్ చెప్పేది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పట్టుకోవాలి. రైట్. అంతేగాని ఫౌండర్ నా ఐడియా బాగుంది అని చెప్పి ఐడియా మీద స్పెండ్ చేస్తారు. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద ఫౌండర్స్ బట్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటే హార్డ్ ఎర్న్డ్ ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే హై రిస్క్ ప్రొడక్ట్ స్టార్టప్ అనేది, హై రిస్క్ కరెక్ట్, అఫ్కోర్స్ హై రిటర్న్స్ కూడా. వచ్చినప్పుడు మీరు ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ పెట్టుకొని కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ చేయాలి కదా ఇన్వెస్టర్స్కి. కరెక్ట్. సో నెంబర్స్తో రెడీగా పెట్టుకోవాలి. చాలామంది అంటే నా కంపెనీ నెంబర్సే కాదు, కాంపిటేటర్స్ ఉంటే కాంపిటేటర్స్ నెంబర్స్ కూడా అడుగుతాం మేము, వాట్ ఈస్ అవర్ కాంపిటేటర్. ఇండియాలోనే కాదు, స్టార్ట్అప్ ముందు నుంచి స్కేలబుల్ ఐడియా అంటే వరల్డ్కి ఉపయోగపడుతుంది. సో ఇండియన్ నెంబర్సే కాదు, గ్లోబల్ నెంబర్స్ కూడా క్యారీ చేస్తూ ఉండాలి. ఫౌండర్ ఎప్పుడంటే యూ షుడ్ క్యారీ విత్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జస్ట్ 10-15 మినిట్స్ డిస్కషన్లోనే రెండు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుకున్నామండి. టేక్అవే ఏంటంటే, ఒకటి చాలామంది బజ్ వర్డ్స్ వాడుతుంటారు వీఆర్ వెరీ స్కేలబుల్ అని అదని, అలా కాకుండా మోర్ అబౌట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్గా మాట్లాడాలి. రెండవ విషయము వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ ఇన్వెస్టర్ అవుట్రీచ్, మీరు చెప్పారు చాలామంది ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్లా అనుకొని కాపీ పేస్ట్ చేసేసి 120 మందికి పంపించేయడం లాంటివి జరుగుతుంటాయి. అది కొందరు కనీసం రిమూవ్ చేయరండి, సీసీలు అందరి పేర్లు కనబడతాయి, ఎవరెవరు పెట్టారు కూడా. రైట్. దట్స్ ఎ మిస్టేక్. యాక్చువల్లీ మిస్టేక్ బ్లండర్స్ అంటే కరెక్ట్ చేసుకోవాలి, అంటే లెర్నింగ్ బట్ అంతే సార్. అవును. రైట్. మేము చేసిన మిస్టేక్స్, మేమేమి తోపని అంటలేదు, వీఆర్ డన్ మిస్టేక్ బ్లండర్స్, సో నేర్చుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం కనుక ఇండియాలో ఎన్విరాన్మెంట్ చూస్తుంటే కనుక లాట్ ఆఫ్ దీస్ స్టార్టప్స్ tier 2, tier 3 సిటీస్లో చాలా స్కోప్ ఉందండి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని బేసిక్ కైండ్ ఆఫ్ థింగ్స్, మనకి బేసిక్ అనిపించవచ్చు, అలాంటి విషయాల గురించి అవగాహన లేని వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళ దగ్గర అమేజింగ్ ఐడియాస్ ఉండుంటాయి, కానీ ఎలా పిచ్ చేయాలి, బిజినెస్ ప్లాన్ ఎలా బిల్డ్ చేయాలి అనేటువంటి అవగాహన లేక ఆగిపోయే వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఈ ఫినానామిక్స్ క్యాపిటల్ బాక్స్ మీ కంపెనీ ఎలాంటి సహాయం చేయగలదు? గుడ్ అండి. యాక్చువల్గా ఫినానామిక్స్ క్యాపిటల్ బాక్స్లో ఆర్ ప్రైమ్, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు స్టోరీ, ఎక్కువగా వి ఫోకస్ ఆన్ అడ్వైజరీ
డెట్ సిండికేషన్, ప్రైవేట్ ఈక్విటీ. బట్ లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి స్టార్టప్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా చేస్తున్నాం. స్టార్టప్ అడ్వైజరీ సర్వీస్లో ఏంటంటే, వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు నా దగ్గర, కంపెనీ సెక్రటరీస్ ఉన్నారు. అంటే ఆఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో ఏ ఫైనాన్స్ గాయ్, అండ్ మాకు పిచ్ డెక్ ప్రిపరేషన్ అలవాటు, మేము ఎగ్జిక్యూటివ్ సమ్మరీస్, బిజినెస్ ప్లాన్ మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. మా పార్ట్నర్ రమణమూర్తి గారు సీనియర్ మోస్ట్ చార్టర్డ్ అకౌంటెంట్, ఆయన అంతా సిఎంఏ ప్రిపరేషన్, క్యాష్ ఫ్లోస్, ట్యాక్స్ చేసిన అంతా ఎక్స్పర్ట్ కాబట్టి ఆయన చూసుకుంటారు. అట్లా వీ హ్యావ్ కంపెనీ సెక్రటరీ వేర్ యూ విల్ ప్రిపేర్ ఆల్ ద లీగల్ ఫ్రేమ్వర్క్. నా వైపు నుంచి ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ, క్యాష్ ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి, అంటే ఇన్వెస్టర్స్ని ఎట్లా పిచ్ చేయొచ్చు, ఐఆర్ఆర్ ఎలా వర్కౌట్ అవుతుంది, అంటే ఇన్వెస్టర్స్ కూడా మేము చూపించాలి కదా, అంటే రిటర్న్స్ ఎట్లా ఉంటుంది, వాట్ ఈస్ ఐఆర్ఆర్ అని చెప్పి. వీల్ డెఫినెట్లీ హెల్ప్ స్టార్టప్స్ అండి. టైర్ 2, టైర్ 3 నుంచి చాలామంది నాకు వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ దగ్గర నుంచి, ఇటు ఏపీ నుంచి చూసుకుంటే విజయవాడ, అనంతపూర్, వైజాగ్ అటువంటి ప్లేసెస్ నుంచి వస్తున్నారు. వీఆర్ హెల్పింగ్ దమ్, వీఆర్ అడ్వైజింగ్ దమ్, వీఆర్ డూయింగ్ మెంటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తున్నాము. అట్లాగే వీఆర్ హెల్పింగ్ దమ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పిచ్ డెక్, వీఆర్ హెల్పింగ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అండి. వాళ్ళు ఓన్ బిజినెస్ ప్లాన్ తీసుకొని వస్తున్నారు, మేము లేదు మాడిఫికేషన్ చేస్తున్నాం, నెంబర్స్ ఇంపార్టెంట్ అని చెప్పి. అదే వర్కింగ్ మోడల్, బిజినెస్ మోడల్స్ ఎట్లా ఉంది అన్ని కూడా చేంజెస్ చేపిస్తున్నాం. వీఆర్ రెడీ టు హెల్ప్ ఫ్రమ్ ఫినానమిక్స్ బాక్స్. ఎవరు వచ్చినా దే కెన్ మీట్ అస్, దే కెన్ కాల్ అస్, దే కెన్ రీచ్ అస్ ఫినానమిక్స్ వెబ్సైట్ నుంచి కానీ ఎట్ల నుంచి అని. వీఆర్ రెడీ టు హెల్ప్ ప్రత్యేకంగా టైర్ 2, టైర్ 3 సిటీస్కి, దే కెన్ అప్రోచ్ అస్ అండి. అంటే సార్ ఇనిషియేటివ్ కూడాను, అంటే సార్ ఈజ్ ఆల్రెడీ హ్యాండ్లింగ్ ఓకే ఎంఎన్సీస్ అండ్ బిగ్ స్టార్టప్స్ అట్ ద సేమ్ టైమ్, అంటే మనకి ఈ టైర్ 1, టైర్ 2 టౌన్స్లో ఉన్న బ్రైట్ ఐడియాస్ను కూడాను ఓకే ఒక లెవెల్కి తీసుకురావాలని. ఇన్ఫ్యాక్ట్ మేము కూడాను త్రూ ఎ నోన్ కాంటాక్ట్ సార్ టచ్లో వచ్చాము, ఆ తర్వాత సబ్మిట్ చేసాము. దెన్ ఇన్ఫ్యాక్ట్ సార్ కొంచెం దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేశారు. అంటే మనకి ఇన్వెస్ట్మెంటే కాదండి, అంటే జస్ట్ డబ్బులు రావడం అనేది ముఖ్యం కాదు. ఓకే ఇందాక అన్నట్టు అలైన్మెంట్ ఉండి ఓకే రెండు, బికాజ్ జనరల్ అంటామన్నమాట ఎవ్రీ గ్రీన్ బక్ ఈజ్ నాట్ సేమ్ అనమాట, డాలర్ మనీ ఈజ్ నాట్ సేమ్. ఆ డాలర్తో పాటు మనకి మెంటర్షిప్ వస్తుందా, నెట్వర్క్ వస్తుందా, ఓకే ఆ ఇన్సైట్ అంటే మనకి అది ఉంటే కనుక ఇట్స్ ఏ గ్రేట్ వాల్యూ యాడ్ అండి. ఎందుకంటే మనకి ఒక బిజినెస్ని ఒక డైరెక్షన్లోనే కాదు దాన్ని మోడల్స్ ఫైన్ ట్యూన్ చేసుకుంటా వెళ్ళొచ్చు. సో అది కూడా చూడాలన్నమాట. జస్ట్ యాడ్ ఆన్ ఫస్ట్ పాయింట్, ఇందాక చెప్పాను కదా మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పంపిస్తున్నాం అనేది కూడా రీసెర్చ్ చేసుకోవాలండి. ఆ డబ్బులు ఇస్తున్నారు అతని మీద రీసెర్చ్ ఏంటి ఏంటి అనుకున్నా, తర్వాత అంటే సినిమా కష్టాలు వస్తాయి. సో ఏంటంటే చాలామంది దగ్గరికి రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టండి అని చెప్పి పెట్టి, రియల్ ఎస్టేట్ ఏంటంటే 3-4 ఇయర్స్లో ఇచ్చేవాలి, ఏంటంటే బిజినెస్ మోడల్ కూడా అర్థం చేసుకుని దాన్నే ఏమంటే స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అంటాం. సో మీకు ఎవరైనా ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ క్యాన్ యూ యాడ్ వాల్యూ టు అవర్ ప్రొడక్ట్ ఆర్ మార్కెటింగ్, ఏదో వాల్యూ అంటే డబ్బులే ఇన్వెస్ట్మెంటే కాకుండా ఈ షుడ్ యాడ్ సమ్ వాల్యూ టు ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సో అటువంటి వాల్యూ ఎడిషన్ ఏముంది, చాలామంది ఏంటి పోనీ డబ్బులు ఇస్తున్నారు అవన్నీ చాలు కన్వే అన్ని మనం చేసుకుంటానంటే అటువంటి 60-70% ఫెయిలియర్స్. అవును సార్, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో స్ట్రాటజిక్ ఇన్వెస్టరా కాదా మనకి, హౌ ఈజీ గోయింగ్ టు యాడ్ వాల్యూ, ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. ఇందాక రామేశ్వర్ గారు అన్నట్లు మన కోసం ఇన్వెస్టర్ కోసం కూడా డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పర్టైజ్ ఏంటి, ఏ విధంగా మనకు సహాయపడగలడు. నచ్చకపోతే వెళ్ళిపోండి ఇంకో 2-3 కూర్చోండి. అలాగే ఇన్వెస్టర్స్ కానీ ఫండ్ హౌసెస్ కానీ మంచి ఐడియా అంటే వీ వాంటెడ్ టు ఇన్వెస్ట్ అండి. ట్రూ సార్, ఏంటంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. ఇందాక రామేశ్వర గారిది నచ్చింది, మేబీ 15-20 డేస్లో మేము కన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏంటంటే వీ డోంట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. ఇంకో ఇన్వెస్టర్కి వెళ్ళింది అనుకోండి, వీ నో ద గుడ్ మల్టిపుల్, ఇక 10x మల్టిపుల్ ఉంది అని మాకు తెలుసు ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో. సో ఇంకా టైం వేస్ట్ చేసామనుకోండి, ఇంకో ఇన్వెస్టర్ వస్తాడని చెప్పి వీ చెప్పాము, డ్యూ డైలిజెన్స్ అంతా ఫాస్ట్గా చేసుకున్నాం, వీ కంప్లీట్ ద ట్రాన్సాక్షన్. సో ఇన్వెస్టర్స్ కూడా దే డోంట్ వాంట్ టు లూజ్ ద ఆపర్చునిటీ. మంచి ఆపర్చునిటీ ఉంటే ఇమీడియట్ ప్లగ్ చేసుకొని గ్రాబ్ చేసుకోవడం కూడా అంతే కదండి. బాటమ్ లైన్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ మా ఇన్వెస్టర్ దగ్గర నుంచి. ఐడియల్గా అకౌంట్లో పెట్టుకొని ఈ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోలేరు కదా ఎవరు. దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ అండ్ మేక్ గుడ్ రిటర్న్. కరెక్ట్. సో ఫార్ట్ డిసిజన్ మేకింగ్ కూడా ఉంటుంది మంచి ఐడియాస్ వచ్చినట్లయితే. కరెక్ట్. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా నేనంటే ఇప్పుడు ఇప్పుడు ఫినామిక్స్ లాంటి అడ్వైజరీ ఫార్మ్స్కి వస్తే మనకి నాట్ ఓన్లీ లైక్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే దాట్ మెంటర్షిప్ అండ్ ఓకే రెండోది నెట్వర్క్ ఓకే లెట్స్ సే మాకు టెక్ కంపెనీ ఓకే వీ నీడ్ కనెక్ట్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ స్పేస్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ సమ్ డైరెక్షన్ దేర్ ఆల్సో రైట్ అలా ఉంటే ఎప్పుడైనా కూడాను మనకి అంటే మనం ఎక్స్ స్పీడ్స్లో వెళ్ళాల్సింది వీ కెన్ గో ఎట్ 3x స్పీడ్ ఆల్సో ఓకే
అలా సో అవి కూడా చూసుకోవాలన్నమాట మనం ఒక ఇన్వెస్టర్ని అప్రోచ్ అయినప్పుడు. రైట్. మీరు ఇంతకుముందు ఒకసారి ఒక మాట అన్నారు, నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్ అని. సో మీరు ఇన్వెస్టర్స్ అండ్ స్టార్టప్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తారని కొంచెం క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒక స్టార్టప్ కనుక పెట్టినట్లయితే, వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ చాలా యంగ్ స్టేజ్లో ఉంది, వాళ్ళు చేయాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాకు చెప్పగలరా? గుడ్ అండి. సీ, ఇక్కడ మెయిన్గా ఏంటంటే అప్కమింగ్ స్టార్టప్స్కి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ అవర్ మిషన్ అండి. మీరు ఏ ముఖ్య ఉద్దేశంతో ఈ స్టార్టప్ స్టార్ట్ చేశారో అదే ట్రాక్ మీద వెళ్తున్నారా లేదా. చాలామంది ఏంటంటే ప్రత్యేకంగా టైర్ 2 టైర్ 3 నుంచి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, వాళ్ళని డైవర్ట్ అయిపోతుంటారు. ఎవరినో కలుస్తారు, ఇది వర్కౌట్ అవ్వదు, కొంచెం డిప్రెస్ అయిపోతూ డిమోటివేట్ అవుతూ ఉంటారు. మీరు మీ ఐడియా నమ్మి అది నెగిటివ్ కింద, అతనిచ్చే ఫీడ్బ్యాక్ నెగిటివ్ కింద తీసుకోకుండా మీకు వచ్చే ఐడియాలో ఆ స్టార్టప్లో రీమాడిఫికేషన్ చేసుకుంటూ ఫోకస్డ్గా ముందుకు సాగిపోవాలి. ఎవరు మిషన్ ఏదైతే పెట్టుకున్నారో, నేను ఇంత ఇన్ని ఇంతమంది ఇంత మార్కెట్ షేర్కి వెళ్ళాలి అని ఇంత టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఫైనాన్షియల్ టార్గెట్ అని. రైట్. సో ఆ గోల్ ప్రకారం వెళ్ళిపోవాలి, కానీ డైవర్ట్ అవ్వదు. చాలామంది ఏంటంటే డైవర్ట్ అయిపోతారు, సార్ నాకే నచ్చదు, ఏమైందయ్యా అంటే లేదు సార్ ఎవరో ఇద్దరు ముగ్గురు వెళ్తే బాగుంది అని, బాగలేదన్నారు సార్ అని చెప్పి గెట్ డిజెక్టెడ్. అట్లాగే దే షుడ్ బి వెరీ వెరీ ఫోకస్డ్. ఆ ఫోకస్ కంటిన్యూ చేయండి, ఎవరైనా చెప్పినా కథ అప్గ్రేడ్ చేయండి ప్రొడక్ట్లో. ద ఐడియా ఇస్ గుడ్, మీరు ఏంటంటే అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోండి, కానీ బ్రేక్ ఇవ్వద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే యూ షుడ్ సెట్ రైట్ అవర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ సేల్స్ స్ట్రాటజీ మీ కంట్రోల్లో ఉండాలి. స్ట్రాటజీ అంటే ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. స్టార్టప్ అంటేనే ఎగ్జిక్యూషన్, ఐడియేషన్ కాదు, ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఎవరైనా మీ ఓన్ మార్కెటింగ్ అడ్వైజ్ తీసుకొని మీ ఓన్ సేల్స్ స్ట్రాటజీ, ఫైనాన్స్ స్ట్రాటజీ సాగిపోతూ ఉండాలి, అంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థర్డ్ ఏంటంటే మార్కెట్ సెగ్మెంటేషన్ అండి. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే మీ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు, వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి, ఆర్ దే హ్యాపీ, ఆర్ దే కంఫర్టబుల్ మీ ప్రొడక్ట్ సర్వీస్, కానీ ఎప్పుడు చేంజెస్ ఇప్పుడు ఉన్నాయి అంటే ఎవ్రీ పర్ మినిట్కి దేర్ ఇస్ అ న్యూ టెక్నాలజీ విచ్ ఇస్ కమింగ్ అప్ ఇన్ అక్రాస్ ది గ్లోబ్. కరెక్ట్. సో అంత గ్లోబల్ టెక్నాలజీకి మీరు సింక్ అవుతున్నారా లేదా అని చెప్పి మార్కెట్ రీచ్, కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటారంటారు. ఈవెన్ ఇప్పుడు టాటాస్, బిర్లాస్, రిలయన్స్ కానీ, అమెజాన్ అట్పక్కి వెళ్తే అందరూ కూడా రోజు ఎవ్రీడే దే వర్క్ ఆన్ మార్కెట్ సెగ్మెంటేషన్, హౌ టు రీచ్ మ్యాక్సిమం కస్టమర్, వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, దాన్ని ఇంప్రూవ్మెంట్ ఎలా చేయాలి. అంతంత లార్జ్ కార్పొరేట్స్, జైంట్స్, 1 lakh, 2 lakh, 3 lakh క్రోర్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న కంపెనీ వర్క్ చేస్తుంటే నీకు స్టార్టప్ ప్రతి కస్టమర్ దగ్గరికి ముందు మార్కెట్లో ఉండాలి. ప్రతిసారి నేను ఏం చెప్తున్నానంటే మార్కెట్ సెగ్మెంటేషన్ ఈజ్ వెరీ 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 క్రూషియల్, బికాజ్ దే ఆర్ యువర్ కస్టమర్స్. నీ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే ఎండ్ యూజర్స్ దగ్గర వెళ్ళాలి కదా. సో ప్రతి కస్టమర్ దగ్గరికి ఇనీషియల్గా మీకు తక్కువ మంది కస్టమర్స్ ఉండాలి, ఫీడ్బ్యాక్ సార్ మా ప్రోడక్ట్ ఎలా ఉంది, మా సర్వీస్ ఎలా ఉంది, ఎండ్ యూజర్స్ దగ్గరికి వెళ్ళి. సో మార్కెట్ సెగ్మెంటేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండి. వెళ్ళాలి, ఆఫీస్లో ఉండడం కాదు, సేల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు మార్కెట్ సెగ్మెంట్ అంటే కాదు. నాకు తెలిసిన చాలా పెద్ద ప్రమోటర్స్, ఇక్కడ నేను మెన్షన్ చేయకూడదు, వెరీ బిగ్ ప్రమోటర్స్, 1000 crore కంపెనీ అయిన కూడా ఒకసారి ఒక సూపర్ మార్కెట్ దగ్గర ఇలా నుంచొని ఉన్నాడు. అతనికి నేను ఆల్మోస్ట్ 250 crore ఫండ్ చేశాను, ఇది 2 years back. అవే సర్ప్రైజ్, అవై చెప్పలేసుకొని అలా నుంచోండి, సార్ మీరేంటే, లేదు లేదు డోంట్ డిస్కస్, నా ప్రొడక్ట్ ట్రూ సార్ ట్రూ, ప్లేస్మెంట్ ఎలా ఉంది అంటే ఐ బాల్ క్యాచ్ అవుతుందా లేదా అని చూడడానికి. మామూలు ఎగ్జిక్యూటివ్ కింద ఈజ్ నెట్వర్త్ ఈజ్ అరౌండ్ 2000 crore అండి. రైట్ సార్. అంత పెద్ద కంపెనీ, నేను వైఫ్ ఏదో షాపింగ్కి వెళ్తే ఐ వాజ్ సర్ప్రైజ్. సో అంతంత పెద్ద ప్రమోటర్స్ చేస్తున్నారండి. అటువంటి తో స్టార్టప్ కూడా మార్కెట్ సెగ్మెంటేషన్ దగ్గరికి వెళ్ళి నుంచొని ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే యూనిట్ ఎకనామిక్స్ అండి. ప్రతి మీటింగ్లో ప్రతిసారి చేస్తాను ఏంటంటే యూనిట్ ఎకనామిక్స్, వీళ్ళు కూడా వచ్చినప్పుడు నేను అదే అడిగాను. యూనిట్ ఎకనామిక్స్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ నెంబర్స్, అంటే మీ మంత్లీ బర్నౌట్ ఎంత అవుతుంది, మంత్లీ ఎక్స్పెండిచర్, ఇనీషియల్ ఇన్కమ్ రాదు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, మన కంట్రోల్లో ఉందా, ఫండ్స్ సరిపోతాయా అనేది. ఇందాక ఏంటంటే క్యాక్ అంటాం, సిఏసి కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇజ్ ఇట్ వర్త్,
తర్వాత లైఫ్ టైం వాల్యూ ఎల్టీవీ ఎంత ఉంటుంది, యూనిట్ ఎకనామిక్స్ మీద ఏంటంటే సేల్ ప్రైస్ ఎంత, పర్చేస్ ప్రైస్ ఎంత, మనకు మార్జిన్ ఎంత వస్తుంది, దీని మీద కంప్లీట్ కంట్రోల్ ఉండాలి. దట్స్ వెరీ క్రూషియల్. ఆ యూనిట్ ఎకనామిక్స్ నేను ఫౌండర్ని, నాకు టెక్నాలజీ అంటే కాదు, ఇది నేను చెప్పేది అంటే ఓన్లీ ఫౌండర్స్కే కావాలి ఆ యూనిట్ ఎకనామిక్స్. సో ఇజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారంటే కాదు, స్టార్టప్ ఫౌండర్ అనేది ఇట్లా ఈ షుడ్ బి లైక్ 360 degrees. నేను టెక్నాలజీయే లేదా ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ అంటే కాదు, ఇట్ షుడ్ హ్యావ్ ఏ కంప్లీట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది ఈ రోజులో గూగుల్లో అన్నిటిలో టైప్ చేస్తుంటే సింపుల్, ఇట్ షుడ్ హ్యావ్ ఏ కంట్రోల్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బాటమ్ లైన్ ఫైనల్గా ఏంటంటే, విచ్ ఈస్ వెరీ 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 క్రూషియల్ ఏంటంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్. చాలామంది ఏంటంటే ఇనీషియల్గా డబ్బులు కనబడతాయి, కొందరు ఎలాగోకులా తెచ్చుకుంటారు, అంటే పెద్దగా కాదు, బూట్ స్ట్రాపింగ్ చేసి ఎంతో చేసుకుంటారు. దీని ఏంటంటే కొందరు ఫ్యాన్సీ ఆఫీసెస్ పెట్టుకొని పెద్ద యాపిల్ ల్యాప్టాప్ పెట్టుకొని పెద్ద అడావిడ్ చేసేసి, స్టార్టప్కి అసలు అడావిడ్ లేదు. ఏంటంటే పెద్ద పెద్ద అమెజాన్ కూడా ఒక గ్యారేజ్ నుంచే స్టార్ట్ అయ్యింది, యాపిల్ కూడా ఒక గ్యారేజ్ నుంచే స్టార్ట్ అయ్యారు, గూగుల్ డెల్ అన్నీ చిన్న చిన్న గ్యారేజెస్ నుంచే స్టార్ట్ అయ్యి. మాది కూడా చిన్న ఆఫీస్ అండి, సింపుల్గా అందుబాటులో ఉండాలి కస్టమర్స్ అని చెప్పాం, కానీ ఎక్కడ ఫ్యాన్సీ ఆఫీసులకు వెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే హ్యాండిల్ ఫైనాన్స్ విత్ కేర్ చాలా క్రూషియల్. ఎందుకంటే చెప్పాను, చాలామందికి ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తారు. రియల్గా ప్రొడక్ట్ కోసం డబ్బులు కావాల్సినప్పుడు అప్పుడు డబ్బులు లేవు, అయిపోయి మార్కెట్లో తిరగవలసి వస్తుంది. డబ్బులకు వస్తున్నాయంటే మార్కెట్ కూడా బయటకు పారిపోతుంది, అంతే కదండి. కరెక్ట్. సో ఏంటంటే మంచి పర్పస్కి ఉపయోగించాలి. ఇది చూడ కంప్లీట్ కంట్రోల్ ఎక్కడ ఉపయోగించాలి. మనం ఇన్వెస్టర్స్ దగ్గర నేను తీసుకొచ్చాం 1 lakh ఎంతైనా మెటీరియల్. సో అది అంటే మంచిగా యూటిలైజ్ చేస్తున్నావా లేదా, ప్రొడక్ట్ సర్వీస్ కోసం ఉపయోగిస్తున్నావా లేదా. చాలామంది బ్రాండింగ్ వాటికి ఎక్కువ ఇంపార్టెంట్ సార్. ప్రొడక్ట్ డెవలప్ అయ్యి మంచి ఫైన్ ట్యూన్ వచ్చి మినిమం వయబుల్ ప్రొడక్ట్ కింద రెడీ అయినప్పుడు దెన్ వీ నీడ్ టు థింక్ అబౌట్ బ్రాండింగ్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్లో డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ అంటాము రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఆ క్లాసిఫికేషన్ అంతా చేసుకుంటాం. ముందు ఇనీషియల్గా ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, మంచి పర్పస్కి ఉపయోగిస్తున్నారా లేదా. సో అవుట్ ఆఫ్ నాకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టార్టప్ అండి 1 crore కోసం వచ్చాడు, ఆయన వేసుకొచ్చిన కార్ వచ్చి 20 lakh కార్. అది ఎట్లా తీసుకున్నావు బాబు అంటే ఈఎంఐ పే చేస్తున్నాను అంటే, ఆ ఫైనాన్షియల్ బర్డెన్. నేను అనుకున్నా ఆ కార్కు ఎందుకు, నీకు మోటార్ సైకిల్ తీసుకొని అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో అలా ఆలోచన ఉండాలి. కొందరికి ఏంటంటే అలాగా పెద్ద కార్లు వెళ్తేనే నాకు ఇన్వెస్టర్స్ పడతారు అన్నీ, అంటే అనవసరమైన బర్డెన్లు పెట్టేసుకొని లేకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ఉండి మనకి రెస్పాన్సిబుల్గా ఉండి, రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి రెస్పాన్సిబుల్గా ఉండి ప్లీజ్ హ్యాండిల్ ఫైనాన్స్ విత్ కేర్. యూ వాంటెడ్ యాడ్ యా జస్ట్ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇవి కూడా కొన్ని మిత్స్ ఉంటాయండి. అంటే మనము ఇలా వెళ్తేనో లేదంటే కనుక మన టీంని ఇలా ప్రొజెక్ట్ చేస్తేనో వస్తుంది. అంతేకాకుండా సార్ అన్నట్లు ఫౌండర్కి ఆ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఖచ్చితంగా. అంతేకాకుండా యూనిట్ మెట్రిక్స్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే, మనం ప్రాఫిట్ ఫస్ట్ ఇయర్లోనే చూపిద్దాం అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ప్రొజెక్షన్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఇయరే ప్రాఫిట్ చూపించేద్దాం అనుకుంటారు. అంటే ఇది డిపెండ్స్ ఆన్ బిజినెస్ మోడల్ అండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక అగ్రిగేషన్ మోడల్స్లో జనరల్గా ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ రావడం అనేది చాలా కష్టం. ఓకే, అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనమాట. మేము అందుకనే మాది చూసినా కూడాను ఫస్ట్ ఇయర్లో మాకు నెగిటివ్ ఉంటుంది, బట్ వీల్ కీప్ స్కేలింగ్ అనమాట. ఓకే, అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేమో మనము టీం ప్రజెంట్ చేసుకున్నప్పుడు కూడా అనమాట, లెట్సే ఒకవేళ యువర్ ఏ కోర్ టెకీ అనుకున్నామండి, ఓకే యూ కాంట్ హ్యాండిల్ ఆల్ దట్ స్టఫ్, దెన్ ఇట్స్ గుడ్ టు గెట్ ఎ కో ఫౌండర్ హూ హ్యాస్ దట్ జనరిక్ స్ప్రెడ్ అనమాట, జనరిక్ ఎక్స్పర్టైజ్. అంటే అటు ఫైనాన్స్ మీద హోల్డ్ ఉండాలి, ఇటు ఆపరేషన్స్ మీద, ఇటు మార్కెటింగ్ మీద కొంత హోల్డ్ ఉండాలని పెట్టుకుంటాం కూడా గుడ్ అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ ఎ కోర్ టెకీ అండ్ యూ కాంట్ హ్యాండిల్ ద అదర్ స్టఫ్, గెట్ ఎ కో ఫౌండర్, అది కూడా చేయాలన్నమాట. సో అలా చేసినప్పుడే మనము వీ కెన్ ప్రెజెంట్ ఏ గుడ్ టీమ్ అనమాట. సో ఆ విధంగా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సార్ చెప్పిన విషయాలన్నీ కూడాను. ఇంకొక విషయం ఏంటంటేనండి, సార్ చెప్పినట్లు ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక్కసారి అండి ఇది మనకి ఇన్వెస్టర్స్ చేసే టీజర్ టైప్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, వై డోంట్ యూ ఫోకస్ ఆన్ దిస్, ఓకే దిస్ సీమ్స్ టు బి బెటర్ రెవెన్యూ ఫర్ రెవెన్యూస్ అంటారు.
మనల్ని అంటే ఆర్ వి ఈజీలీ డైవర్టబుల్ అనేది చెక్ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ యూ ఇన్ సింక్ విత్ అవర్ విజన్ అనేది గమనించడానికి ఏంటంటే ఇది బెటర్ ఆప్షన్ కదా అని కూడా అంటాం మేము. కరెక్ట్. అంటే డైవర్ట్ అవుతున్నాడా లేదా అనేది కూడా ప్లీజ్. సో అందుకని చెప్పి అక్కడ కూడా ఏంటంటే మనం అంటే చాలా మంది మాకు కూడా క్వశ్చన్ చేశారండి, వై డోంట్ యూ ట్వీక్ దిస్ అండ్ ఓకే ఇలా దీనికి చేయొచ్చు కదా అంటే మాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి మేము ఏంటంటే మా విజన్ని ఫస్ట్ అంటే అండ్ వి గాట్ ఫార్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫర్ దిస్ థింగ్ ఆల్సో. సో వి థాట్ ఓకే ఫస్ట్ లెట్స్ ప్రూవ్ దిస్, మిగతావి నెక్స్ట్ ఫేజెస్లో చేసుకుంటా వెళ్ళవచ్చు. ఓకే అంతేగాని జస్ట్ మనకి ఇన్వెస్టర్ అన్నారని చెప్పేసి డైవర్ట్ అయ్యామంటే ఒక్కోసారి ఇట్ క్యాన్ బ్యాక్ ఫైర్ అనమాట. ఓకే సర్ కెన్ షేర్ మోర్. ఇంకోటి ఫోకస్ అన్న కాన్సెప్ట్లో ఏంటంటే చాలామంది మన టైర్ 2 టైర్ 3 సిటీస్లో ఎక్కడైనా పని చేస్తూ స్టార్ట్అప్ని రన్ చేస్తారు. అవును సార్. ఎక్కువగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఎర్న్ చేసి ఇక్కడ డబ్బులు పెట్టుకోవడానికి అని. కరెక్ట్. కొంచెం స్కేల్అప్ నీకు కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే ఫోకస్ రావాలంటే వీ కెనాట్ సింక్ ఇన్ టూ బోట్స్లో వెళ్ళాం, టూ బోట్స్ మనం రైడ్ చేయలేం. కాబట్టి స్టార్ట్అప్ షిఫ్ట్ అయిపోండి, షిఫ్ట్ అయిపోయినా దీన్ని కంటిన్యూ చేయండి, ఫోకస్డ్గా చేయండి. అంతేగాని రెండు వైపులు అది మార్నింగ్ అంతా ఇది చేసుకొని మధ్యలో ఈవినింగ్ వచ్చి ఈవెన్ దో ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ ఐడియా స్కేలబిలిటీ ఉన్నాయి ఆపర్చునిటీ ఉన్నాయి ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్లో ఉండిపోతారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్లీజ్ కమ్అట్ ఆ జాబ్ నుంచి బయటకు వచ్చేసేయండి, స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ స్టార్ట్అప్. రైట్. పిచ్ డెక్లో మళ్ళీ బాటమ్ లైన్ చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ స్టోరీ టెలింగ్ అండి. అంటే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మనం సినిమాలో ఎట్లా చేస్తారో అలా ఆర్టిస్టిక్గా చెప్పాలి, ఆర్టిస్టిక్గా సింపుల్గా చెప్పాలి. ఏంటంటే యూ షుడ్ టెల్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. రైట్. అంతేగాని ఏదో అన్నీ గూగుల్ పెట్టుకొని చాలామంది ఏంటంటే కట్ కాపీ పేస్ట్, ఇది ఎక్కడో చూసానే ఈ స్లైడు అనుకుంటాను సార్. లేకపోతే స్కేలబిలిటీ కోసం ఇది ఎక్కడ అంటే మేము రోజుకు 10-12 చదువుతూనే ఉంటాము, దట్స్ అవర్ కరెక్ట్ ప్రొఫెషన్. కాబట్టి కట్ కాపీ పేస్ట్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఫార్మాట్స్ ఉంటాయి. రీసెంట్గా రతన్ టాటా గారు కూడా లాంచ్ చేశారు పిచ్ డెక్ అని చెప్పి, దే కెన్ డౌన్లోడ్. అక్కడి నుంచి ఇన్పుట్స్ తీసుకోండి. అంతేగాని కట్ కాపీ పేస్ట్ చేయద్దు. ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం వేరే, మీ ప్రాబ్లం వేరే, వాళ్ళ సొల్యూషన్ వేరే, మీ సొల్యూషన్ వేరే, వాళ్ళ స్కేలబిలిటీ వేరే, మీ స్కేలబిలిటీ వేరే, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వేరే, మీ మార్కెటింగ్ స్ట్రాటజీ వేరే. వాళ్ళకి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ తక్కువ ఉండొచ్చు, మీకు ఎక్కువ ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు మీకు. సో డోంట్ డూ కట్ కాపీ అండ్ పేస్ట్. మీ ఓన్గా కూర్చొని సింపుల్గా టైర్ 2 టైర్ 3 వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీకు అంత లేదు, మీరు ప్రిపేర్ చేయలేరు అంటే టేక్ ది హెల్ప్. మెంటర్స్ ఉన్నారు కాలేజెస్లో, ఐటీ వాళ్ళు వాళ్ళ దగ్గర వెళ్తే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, లేదా ఫినానమిక్స్ అని మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అంటే మార్కెట్లో ఏంటంటే పాత రోజులు కాదండి, దే ఆర్ రెడీ టు హెల్ప్ పీపుల్. కరెక్ట్. స్టార్టప్ అంటే అక్రాస్ ది గ్లోబ్ ఎంత టైర్ 3 టైర్ 4 ఎంత లీస్ట్ ట్రైబల్ దగ్గరికి వెళ్ళినా పీపుల్ ఆర్ రెడీ టు హెల్ప్. ఎందుకంటే యూఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. రైట్. అంటే స్టార్ట్అప్ అనేది ఇస్ జస్ట్ నాట్ ఫర్ మేకింగ్ మనీ, ఇట్స్ ఎ మిషన్. కాబట్టి ప్లీజ్ అప్రోచ్ పీపుల్. రైట్. మీకు రాదు ప్రజెంటేషన్ అంటే చాలామంది ఉన్నారు, చాలా టెంప్లెట్స్ ఉన్నాయి గూగుల్లో, అందరి దగ్గర గూగుల్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి పికప్ చేసుకొని బెస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా ముందు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా ఆ పిచ్ డెక్ కానీ బిజినెస్ ప్లాన్ మీకు అర్థమయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకొని దెన్ ఇన్వెస్టర్స్కి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ మేక్ వండర్స్ అండ్ యూ కెన్ గెట్ వెరీ గుడ్ ఇన్వెస్టర్స్ అండి. సో ఇవాళ కార్యక్రమంలో పిచ్ డెక్ అండ్ బిజినెస్ ప్లాన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వచ్చే కార్యక్రమంలో స్టార్టప్ ఫండింగ్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.